नमस्ते संपत्. नमस्ते महेंदर गारु. ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా మీరు మీడియా వాళ్ళు, మీకే ఎక్కువ తెలుస్తాయి మా జీవితాలని. సంపత్ నాయక్ గారు, కేసీఆర్ గారు అంటే ఎందుకంత ప్రేమ? అంటే మీ క్వశ్చన్ స్టార్టింగ్ ఇట్లా వచ్చిన మహేందర్ గారు, కేసీఆర్ గారు ప్రేమ కంటే ముందు నాకు ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నీళ్ళు, నిధులు, ఉద్యోగాల గురించి కొట్లాడిన ప్రాంతం ఇది. 1600 విద్యార్థుల బలిదానవతం తెచ్చుకున్న ప్రాంతం ఇది. ఎందుకంటే నేను ఏ స్టూడియోలో చెప్పలే, బహుశా ఇవాళ మీరు వేసే క్వశ్చన్లకు వీవర్స్. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు. యాదయ్య కావచ్చు, లేకపోతే సమ్ ఇంకొక రెడ్డి సోదరుడు కావచ్చు. ఇంత ఉద్యమాలు జరిగినాయి, ఇంతమంది విద్యార్థుల బలిదానాలు జరిగినాయి, కానీ ఏ ఒక్క రాజకీయ నాయకునికి పెట్రోల్ దొరకలేదా? ఏ ఒక్క రాజకీయ నాయకునికి అగ్గిపెట్ట దొరకలేదా? ఇంకా నేను ఇక ఉద్యమంలో ఎక్కువ పోదలుచుకోలేను. నా ఆన్సర్ మీకు వచ్చింది అనుకుంటా, కానీ అల్టిమేట్గా లాస్ అయింది 1600 విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవాళ వాళ్ళ కన్నీటి శోకమే మిగిలింది. అంటే మీరు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సాటిస్ఫాక్షన్గా లేరు కేసీఆర్ గారి పరిపాలనలో అంటారు. అంటే కేసీఆర్ గారు ఎక్కడ తక్కువ చేశారు అనేది నా క్వశ్చన్ ఒకటి. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు సాకారమైనాయని, ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా బలంగానే వినిపిస్తూనే ఉన్నాయి, ఇక నిధుల నియామకాలు అనే దాని మీద ఎక్కడ కేసీఆర్ గారు వెనకబడ్డారని మీకు అనిపిస్తూ ఉంటుంది? ఇంకా విద్యార్థులు ఎందుకు ఆ సాటిస్ఫాక్షన్కి నోచుకోలేకపోతున్నారు? కాళేశ్వరం అని చెప్పి అది ఎన్ని కోట్ల ప్రాజెక్ట్? ఇంతకీ అది ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టు? అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు అయింది? కాళేశ్వరంను రీడిజైనింగ్ ఎందుకు చేసిండు? ఎన్ని లక్షల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు ఎన్ని ఎకరాలకు పారుతుంది? అదంతా మీకే తెలియాల్సింది. ఏదైతే పెట్టుబడిదారుల పైన మనం కొట్లాడి తెచ్చుకున్నామో అదే పెట్టుబడిదారి వ్యవస్థలు కదా ఇవాళను వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి నువ్వు పెంచి పోషిస్తుంది. మరి ఎవడు వచ్చిండు? వాడు పోయిండు, బ్రిటిష్ వాడు పోయిండు, ఇంకొకడు వచ్చిండు, ఇంకొకడు పోయాడు, ఇంకొకడు వచ్చింది, ఇంకొకడు వచ్చి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. కానీ బంగారు తెలంగాణ ఎక్కడైంది? ఇక మీరు ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు, అదే ఉద్యోగాల గురించి కొట్లాడిన విద్యార్థులు, అదే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో, అదే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి హాస్టళ్లలో, ఎన్ఆర్ఎస్ హాస్టల్లా, ఓల్డ్ పీజీ హాస్టల్లా, దాని తర్వాత సి హాస్టల్లా, ఎందుకు ఉరికంబాలు మళ్ళీ ఎందుకు ఉరిని ముద్దాడిండు? పిహెచ్డి చేసిన ఒక రవీందర్ నాయక్ ఎందుకు చనిపోయిండు? మొన్న కదా 2018 చనిపోయిండు కదా. నీకు 2014 ఒకసారి నీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది, నీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది 2014. తెలంగాణ రాకముందేమో నువ్వు తెలంగాణ గురించి అని కొట్లాడుకొని మమ్మల్ని మా ప్రాణాలని తులప్రాయం పెట్టినావు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే విద్యార్థులు మన దానికే ఉరికంబాన్ని ఎక్కితే ఇంకా నేను దేని గురించి మాట్లాడాలి? ఇంకా ఎక్కడి బంగారు తెలంగాణ? ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పి దాని తర్వాత ఇంకొక స్కీమ్ పెట్టిండు, ఎకరాకు వచ్చేసి 5,000 రైతు బంధు. నీకు ఇవాళ ఎందుకు, నీకు 100 ఎకరాలు ఉన్నానికి నీకెందుకు రైతు బంధు? 100 ఎకరాలున్నానికి నీకెందుకు రైతు బంధు? నువ్వేం చేయాలనుకుంటున్నావు తెలంగాణ? మిగులు రాష్ట్రంగా ఉన్న నా రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్న నా రాష్ట్రాన్ని నువ్వు ఇవాళ ఏం చేయాలనుకుంటున్నావు? 100 ఎకరాలున్నానికి 50 ఎకరాలున్నానికి దేనికి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు? 5 ఎకరాలు లేకపోతే 3 ఎకరాలు ఉంటే సరిపోయేది కదా. ఇవాళ డెఫినెట్లీ నేను మీరు చెప్పండి. నా క్వశ్చన్ చాలా స్ట్రైట్గా సంపద్ నాయక్ గారు, మీకు గజ్జ కట్టి గలం విప్పిన కళాకారులకి కేసీఆర్ గారు న్యాయం చేయగలిగారు లేదు అని మీరు అంటున్నారు, ఏ రకంగా చేయలేదు చెప్పండి? ఎక్కడ చేసిండు? గజ్జ కట్టి గలం విప్పిన వాళ్ళకి పంచన భుజాన వేసుకొని తుండు వేసుకొని గ్రామాన తిరిగినోనికి ఇవాళ ఎక్కడ ఏ సబ్బండ వర్గాలు? ఇవాళ నువ్వు తెలంగాణ ఉద్యమం నడిచిందే దళిత పీడిత అణగారిన వర్గాల భుజాల పైన ఇవాళ నువ్వు ఎంతమంది ఉంటారు నువ్వు వాళ్ళని చూడు. ఇవాళ అదే గలమిప్పిన వాళ్ళను, అదే గజగట్టిన వాళ్ళను నువ్వు ఇవాళ ఎంతమందిని తీసుకొని వచ్చినావు?
ఏం ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలంగాణ అనేది సంబంధ వర్గాలకు సంబంధించింది. నువ్వు ఇవాళ సిగ్నేచర్ స్టూడియో మీరు ఒక చైర్మన్ లెక్క ఉన్నారు కదా, మీరు రేపు స్టేటస్ తీసుకొని నా పక్కన వేయండి, అదే గలమిప్పి అదే గజ్జగట్టిన వాళ్ళు ఇవాళ బయట ఎంతమంది ఉంటున్నారు. నేను ఒక బంజారం బిడ్డగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో 10% ఉన్న బిడ్డగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఒక 70 లక్షల జనాభా ఉన్నాను అడుగుతున్నాను, నా గిరిజన సోదరులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, నా దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు, నా బహుజన బిడ్డలు ఎంతమంది ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నదే అందరికీ సమాన హక్కు రావాలని చెప్పి నువ్వు ఇవాళ ఏం చేసినావు, ఇవాళ లేరా? మీరేం చేసిరు జనసేన అని చెప్పేసి జనసేన కొత్తగా జాయిన్ అయినారు. 2014-18లో కనీసం తెలంగాణలో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేని పార్టీలో ఏం చేద్దామని జాయిన్ అయినారు? ఆ కళాకారులకో లేకపోతే చచ్చిన బిడ్డలకి ఏదైనా న్యాయం చేయడానికి మీరు జనసేనలో జాయిన్ అయింది? జనసేన తెలంగాణకి అసలు ఏం చేసింది నాకు ఫస్ట్ అది చెప్పండి. మీరు జస్ట్ మంచి క్వశ్చన్ వచ్చింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొట్లాడే దాంట్లో ప్రధాన భూమిక పోషించడం 2009 నుంచి అది ఉన్నమాట వాస్తవమే. సి హాస్టల్ నుంచి ఎప్పుడైతే గొంతెత్తినాం మా వీపుల పైన ఇవాళ చూసుకుంటే 100 కేసులు లాఠీ దెబ్బలు తూటాలే ఉన్నాయి. ఆఖరికస్తే ప్రాణానికి కూడా పరంగా పెట్టి పోరాడినాం, కానీ ప్రాణంగా పెట్టి పోరాడిన తెలంగాణ ఉద్యమంలో కీలకం కూడా మేము జనసేనకి ఎందుకు వచ్చిందని మీరు మంచి క్వశ్చన్ చేశారు. యాక్చువల్గా నేను నా విషయానికి వస్తే సాంప్రదాయ పార్టీలకు నేను ఎందుకు పోకుండా, ఇక్కడున్న సాంప్రదాయ పార్టీలకు ఎందుకు పోకుండా, తెలంగాణ ఇప్పటికే వెనకబడ్డ ప్రాంతం, ఇప్పటికే ఇంతకు ముందున్న పాలకులు కావచ్చు, గత పాలకులు కావచ్చు, లేకపోతే నైజామోడు కావచ్చు, లేకపోతే రజాకరణ నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నా నా ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం ఇక్కడ నా తెలంగాణ ప్రజలు మట్టి మనుషులు, మనిషిని ప్రేమిస్తారు, ఎటువంటి కల్మషం లేను. తరతరాలుగా ఇది మోసపోతూనే ఉంది. ఇకనైనా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు మేము మోసపోద్దని చెప్పి అస్సాం గణపరిషత్ లెక్క విద్యార్థులు అందరిని కూడగొట్టుకుని మేమే ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకున్నాం, కానీ రాజకీయ కబంధ హస్తాలలో రాజకీయ ముసుగులలో లేకపోతే వాళ్ళ పెట్టుబడిదారి వ్యవస్థలో కావచ్చు మా విద్యార్థి నాయకులను కొంతమంది కొనుక్కున్నది వాస్తవం, మా విద్యార్థి నాయకత్వం మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత అది విచ్ఛిన్నమైనది వాస్తవం. సబ్బండ తెలంగాణ కావాలనుకున్నాం, అన్ని వర్గాలకు సంబంధించిన తెలంగాణ మేము కావాలనుకున్నాం, కానీ ఆ తెలంగాణ మాకు రాలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ 2014లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ పైన పార్టీ పెడితే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయింది 2018లో పోయిన. ఎందుకంటే 2014 నుంచి 2018 వరకు నేను మొత్తం చూసుకుంటూ పోయినా. ఎందుకంటే కొత్తగా వచ్చిన అంటున్నావు కదా, నీకు కొత్తగా వచ్చిన రాష్ట్రం అంటున్నావు కదా, నీకు ఆల్రెడీ సీనియర్, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, కేంద్ర మంత్రిగా చేసినావు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేసినావు, మిగులు రాష్ట్ర బడ్జెట్ ఉన్నదాన్ని నువ్వు అప్పటికే అప్పుల పాలు చేస్తున్నావు, నీ సంక్షేమ పథకాలు అనేది సంక్షేమ పథకాలు అంటే ఎవరికి కావాలండి, పేద వర్గాలకు కావాలి, అణగారిన వర్గాలకు కాదు. పేద వర్గాలు వాడు ఎవడైనా సరే, రెడ్డి అయినా సరే, కాపు అయినా సరే, కమ్మ అయినా సరే, ఎవరైనా సరే పేద వర్గానికి సంబంధించిన. నేను ఏమంటున్నానంటే ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ప్రతి ఒక్కరూ తెలంగాణ గురించి కొట్లాడుకున్నా కానీ నువ్వు అటువంటి సంక్షేమ పథకాలు పెట్టాలి, కానీ నువ్వు రైతు బంధు అని చెప్పేసి దాని తర్వాత కాళేశ్వరం అని చెప్పేసి సంపద్ నాయకుడి వస్తున్నాను 2014 నుంచి 18 వరకు ఈ రాజకీయ పార్టీని మొత్తం చూసి 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 విసిగి వేసారిపోయినా, విసిగి వేసారిపోయి పవన్ కళ్యాణ్ ని నేను ఒక హీరో లెక్క చూడలేదు. అదే పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నేను మా రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ గారికి ఒకరోజు నేను చూసిన, బాజాప్తగా చూసిన, పవన్ అన్న మాట్లాడింది 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు 2018 వరకు మాట్లాడింది మొత్తం నేను ప్రతిదీ చూసిన. చూసిన తర్వాత ఎస్ ఎగ్జాక్ట్లీ నేను తెలంగాణ ప్రాంతమైనా, కానీ నేను తెలంగాణ ప్రాంతానికైనా కానీ నాకు ఎందుకంటే ఇంతకుముందు 2011 అన్ని పార్టీలు పిలిచినాయి, ఆహ్వానించినాయి, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తున్నాయి, కానీ నేను ఏంటంటే నేను సచ్చిన బతికిన సంపదగాడు అనేటువంటి ఇట్నే ఉండాలి, నీతి న్యాయం ధర్మం గురించి పోరాడతా, ఇట్నే చేస్తాను నేను. ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళు ఇవాళ మొత్తం 100 కోట్లు వేసుకున్నారు, చైర్మన్ అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, 2 సార్లు ఎమ్మెల్యేలు అయినరు, మొత్తం ఏంటంటే ఆల్రెడీ 100 కోట్లు సంపాదించాం. కానీ నేను ఒక్కటే అనుకున్నా, ఎవరైతే శంకర్ గౌడ్ గారు అనేది ఆ వ్యక్తి దగ్గర పోయినాం, ఆ వ్యక్తి పిలిపించుకున్నాం, డెఫినెట్లీ ఒకసారి కూర్చుందాం మాట్లాడుతున్నాం అన్నప్పుడు అప్పుడు పవన్ అన్నతో ఒక మీటింగ్లో కలుసుకున్నాం. ఫస్ట్ మీటింగ్ మా మీటింగ్ ఏదైతే ఉందో
అది జస్ట్ ఒక 15 to 20 minutes మీటింగ్ కాస్త అది దగ్గర దగ్గర గంటన్నర రెండు 3 hours దాకా అయింది. అది నిజంగా నాకు తనతో మాట్లాడిన తర్వాత నేను ఇదే ఇంటర్వ్యూలో నేను చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాను, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇట్లే కూర్చున్నారు, ఒక 70-100 మంది దాకా కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఇట్లా మాట్లాడను, నా ఇంట్రడక్షన్ ఇచ్చుకొని సో నేను ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు, ఐ నెవర్ సీన్ యువర్ మూవీస్, నేను మీ సినిమాలు అయితే చూలే, కానీ మీరు పేద ప్రజల గురించి ఎప్పుడైతే కొట్లాడుతున్నారో, పేద ప్రజల గురించి మీరు అణగారిన వర్గాల గురించి మీరు గొంతు ఎక్కడైతే ఎత్తుతున్నారో, మీరు ఆ వర్గాల గురించి, ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల సిరి సంపదలను కూడా వదులుకొని నువ్వు పేద ప్రజల గురించి కష్టపడుతున్నాగా, డెఫినెట్గా చెప్తాం మీరు మాకు నచ్చిండ్రు, మీతో నచ్చిందని చెప్పి మా కన్వర్సేషన్ ఇట్లా అయింది. దాని తర్వాత పవన్ అన్న అతను కలిసి పనిచేస్తాం అన్నాడు, డెఫినెట్గా ఇట్లా పోయాం. ఇక మీరు రెండో విషయానికి వస్తే జనసేన తెలంగాణకు ఏం చేసింది అని, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులను పెట్టి గ్లోబల్ అయిన సంస్థను పెట్టి 23 చచ్చిపోవడం గల కారణం ఏడు? రైతులు వచ్చిన తర్వాత రైతులు ఇంతమంది రైతులు చనిపోయారు కదా, ఆ రైతులకు చనిపోవడం గల కారణం ఎవరు? ఇసుక మాఫియా అని చెప్పేసి నేరేళ్ల ఘటన ఇసుక మాఫియా అని చెప్పి ట్రాక్టర్లతో గుద్ది చంపింది ఎవడు? ఖమ్మంలో మిర్చి రైతులకు బేలేసింది ఎవడు? ఇవన్నీ ప్రశ్నించడానికి జనసేనలో పైన బరాబర్ పైన. ఆ రోజు తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికుల ప్రతి ఒక్క సబ్బండ వర్గాల వాళ్ళ జీతాలు మొత్తం మారుతాయి అనుకున్నాం, వాళ్ళకై గొంతెత్తినాం. అదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నావు కదా, నేను ఇప్పుడు నేను జనసేన కాబట్టి తను చేసిన నేను చేసినంత ఒకటే, తెలంగాణ గురించి ఎస్పెషల్గా చెప్తున్నాను. ఆర్టీసీ కార్మికుల గురించి గొంతెత్తినాం, ఇంటర్మీడియట్ విద్యార్థుల గురించి గొంతెత్తినాం, ఏదైతే ఇందిరా పార్క్ నుంచి ఏదైతే గలమిప్పడానికి గొంతిప్పడానికి అనుకున్న ఆ ధర్నా చౌక్ను కూడా నువ్వు నేర్పిస్తానంటే ఆ ధర్నా చౌక్ పైన కూడా జనసేన పార్టీ కూర్చున్నది. ఇవాళ ఒక దళిత బిడ్డ జనగామ చనిపోయిన మరియమ్మ కూడా చనిపోతే తనకు న్యాయం జరగాలని ఎత్తింది మేము. అంటే నేను ఇక్కడ మహేందర్ గారు అగ్రవర్ణాలకు అని నేను చెప్పను కానీ ఇప్పటికీ అంటే డబ్బున్నోనికి డబ్బు లేనోనికి ఒక వివక్ష జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే బరాబర్ నేను చెప్తా వివర్స్ దయచేసి నా మనసులోని బాధను అర్థం చేసుకోండి మీరు ఇక్కడ. అంటే డబ్బున్నోనికి ఏమో ఈ రాష్ట్రంలో తొందర సత్వర న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు ఇక్కడ శంషాబాద్ దగ్గర అమ్మాయి పేరు నేను చెప్పదలుచుకోలేను, రేపు జరుగుతానేమో నీకు బుల్లెట్ల వర్షం బాగా కురుస్తాయి, వాడు ఏందని బుల్లెట్ల వర్షం కురుస్తుంది. ఆరేళ్ల పాప ముక్కు పచ్చలారని ఒక పాప, ఆ పాప పైన అత్యాచారం చేసి గంజాయి తాగి వాడు ఎవడైతే కల్పరేట్ ఎవడైతే ఉందో గంజాయి తాగి వాడు అత్యాచారం చేసి తనను ఆ రూమ్లో మడిచి కాళ్ళు చేతులు విరిచి చంపివేసిన నగరం నడిబోటు ఉన్న సింగరేణి కాళేశ్వరం చేత ఎవరు ఎవరు దాన్ని బయటకు తీసింది? వాళ్ళు తీసిన పోనీ ప్రభుత్వంలో నువ్వు మాట్లాడినావా? అదే జనసేన విద్యార్థి భాగం నేను బయట మాట్లాడడం ఎక్కడ అంటే ఈ మీడియా కూడా ఏ విధంగా అయింది అంటే మహేందర్ గారు నాకు ఎంత బాధాకరమైన విషయం అంటే పాపం సాయి ధరమ్ తేజ్ గారు పొద్దున తాగి పడ్డాడంటే నువ్వు ఏ విధంగా అనుకోవాలి, పొద్దున పూట 11 గంటలకు ఏదో ఆ ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ ఉంటే అప్పుడే అది కొత్త ఫ్లైఓవర్ అయింది, ఇసుక జారి పడ్డాడండి, ఇసుక జారి స్కిడ్ అయి పడ్డాడు. కానీ ఈ మీడియా అత్యుత్సాహం చూసిందా సాయి ధరమ్ తేజ్ గారు ఎట్లా పడ్డారు, బండి స్కిడ్ అయి పడ్డాడా, ఆ బండి టైర్ ఎంత, ఆ బండిలో గాలి ఎంత ఉంది, సిగ్గుండాలి కదా, బుద్ధి ఉండాలి కదా, మేనర్స్ కదా, స్వతంత్ర భారతదేశం కదా, 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం కదా, నీ మీడియా ఏం చూపిస్తుంది? 6 ఏళ్ల ముక్కు పచ్చలారని పాపను రేప్ చేసి చంపివేసి కల్ప్రెట్ పారిపోతే నువ్వు దాన్ని చూపించకుండా ఒక హీరో పాపం అతను పడ్డాడు అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాధపడి ఉంటుంది, వాళ్ళు మొత్తం బాధపడతారు. అపోలో హాస్పిటల్ దగ్గర పోయి పిట్టలు పెట్టినట్టు పెట్టి ఒక 100 ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్ చెప్తా, దాన్ని తీసుకొచ్చింది వ్యవస్థ, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకున్నప్పుడు సమాజం మొత్తం ఇది చూడాలనుకున్నది, సమాజం మొత్తం ఇది చూడాలి ఇది కాదని చెప్పేసి ఆ మీడియా వ్యవస్థను 70 ఏళ్లలో ఎవరు క్వశ్చన్ చేయకపోతే సంపత్ నాయక్ జనసేన విద్యార్థి విభాగం ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిండు, ఆ చైత్ర అనే అమ్మాయికి కూడా పాపకు కూడా న్యాయం చేసేటట్టు చేసింది. మొన్నటికి మొన్న 5,000 కోట్ల దగ్గర దగ్గర 3,000 నుంచి 5,000 కోట్ల ట్రాన్సాక్షన్స్కి ఏదైతే దోపిడీకి పాల్పడుతున్నాయో ఈ కార్పొరేట్ కాలేజీలు, ఈ కార్పొరేట్ గద్దలు, ఈ కార్పొరేట్ కబంధ హస్తాలను నువ్వు తెలంగాణ వస్తే అసలు కార్పొరేట్ వ్యవస్థను మొత్తం నువ్వు తీసేస్తాను, విద్యా వ్యవస్థను మొత్తం మంచిగా చేస్తాను, కానీ ఇవాళ
120,000 అమ్మాల్సిన ఇంజనీరింగ్ సీటుని 15 లక్షలకు 20 లక్షలకు ఒక్కొక్క సీటును అంటే దగ్గర దగ్గర ప్రతి ఏటా 1,11,000 సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తా అంటే దాంట్లో కరీంనగర్ కోట పక్కన పెట్టే మేనేజ్మెంట్ కోట కిందకి వచ్చేసి కరీంనగర్ కోటకు మేనేజ్మెంట్ కోటకు ఒకటే ఫీజు ఉంటుంది కానీ 30,000 సీట్లు మేనేజ్మెంట్ కోట కిందకి 1,20,000 1,20,000 అమ్మాల్సిన సీటుని ఇవాళ 20 లక్షలకు అమ్ముకుంటే దగ్గర దగ్గర మీరే క్యాల్కులేషన్ చేసుకోండి 30,000 × 10 లక్షలు వేసుకోండి 15,000 దాన్ని మొత్తం దగ్గర దగ్గర 3,000 నుంచి ఏటా 3,000 నుంచి 5,000 కోట్లకు సంబంధించిన ఆ ఫ్రాడ్ని విత్ వీడియో రికార్డ్ విత్ వీడియో ప్రూఫ్స్తో బయట పెట్టినాం ఎవరికి మన లింబాద్రి గారికి ఇచ్చినాం హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్కి ఇచ్చినాం దాని తర్వాత ఐఏఎస్లు ఏమున్నారో ఏమో ఆ దేవునికే తెలాలి ప్రజలారా సరైన నాయకుడిని ఎన్నుకోండి దయచేసి చెప్తున్నా పిహెచ్డీలు చేసి రోడ్లపైన మేము ఎందుకు తిరగాలి నవీన్ మిట్టల్ గారికి కూడా ఇచ్చిన విత్ వీడియో ప్రూఫ్ ఇచ్చిన అయ్యా పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో 1,20,000 అమ్ముకోవాల్సిన సీటుని 20 లక్షలకి ఇట్లా అమ్ముకుంటున్నారంటే తనకు కూడా ఇచ్చిన జేఎన్టీకి కూడా ఇచ్చిన దాని తర్వాత ఇక వీళ్ళ వల్ల ఏమైతే లేదని చెప్పేసి హైకోర్టులో నా డబ్బులు పెట్టుకొని సొంత డబ్బులు పెట్టుకొని రిట్ పిల్లేసినాం జనసేన ఏం చేసిందంటే చైత్ర పాప కావచ్చు మరియమ్మ కావచ్చు 5,000 కోట్లకు సంబంధించి కావచ్చు తెలంగాణ వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది అనుకొని కరోనా వంటి సమయంలో 2 సంవత్సరాలు దగ్గర దగ్గర 5 లక్షల మందికి మంచి చేసింది 5 లక్షల మందికి అనేక మంది ఎస్ఐ విద్యార్థులు ఇవాళ నన్ను దండం పెడతారు అన్నా నీ వల్ల మొక్కుతారు ఎందుకంటే 5 లక్షల మందికి ఏజ్ రిలాక్సేషన్ లేకపోతే వాళ్ళ గురించి కొట్లాడినాం దాని తర్వాత 2 ఏళ్ళది దానికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది ఇవాళ 5 లక్షల మందికి ఇటువంటివన్నీ జనసేన ఇవన్నీ మీరు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలు చెబుతూ ఎక్కడెక్కడైతే మీరు కొట్లాడారో అది చెప్తున్నారు జనసేన కొట్లాడింది జనసేన కొట్లాడింది ప్రతిపక్షంలో మీరు ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు మీరే కాదు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఇటు బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు ఖచ్చితంగా పోరాడతాయి ఏదైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసి పోరాటం అనేది సహజం కానీ జనసేన ఇటు తెలంగాణలో క్యాడర్ని అసలు బిల్డ్ చేసుకోలే కనీసం పోటీ చేయడానికి కూడా వెనకాడింది బలం బలహీనత జనసేనకు సంబంధించినవి ప్రతి ఒక్కరికి తెలుసు మేకపోతే గాంభీర్యంగా మాట్లాడడం కాకుండా ఖచ్చితమైన క్యాడర్తో ఈసారైనా జనసేన తెలంగాణలో పోటీ చేయబోతుందా గొప్ప మాట మాట్లాడారు బీజేపీ పార్టీ ఎప్పుడు పుట్టింది 50 సంవత్సరాలుగా వస్తున్నాం బీజేపీ పార్టీ అసలు ఫస్ట్ దాన్ని ఏంది జనసంఘాన్ని జనతాదళాన్ని పెట్టుకుని వచ్చింది ఇవాళ అఖండమైన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారంటే దగ్గర దగ్గర వాళ్ళకైతే ఒక 65 ఏళ్ళు అయితే పట్టింది కదా పట్టింది వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు బీఎస్పీ పార్టీ కావచ్చు బహుజన సమాజ్వాదీ పార్టీ కావచ్చు శివసేన పార్టీ కావచ్చు ఎప్పటి నుంచో కొట్లాడుకుంటూ వస్తుంటే శివసేన పార్టీకి మొన్న అలయన్స్లో మొన్న రాజ్యాధికారం దక్కింది ఇక మా విషయానికి వస్తాం బరాబర్ చెప్తున్నాం మాకున్న ఏకైక బలం ఏంటంటే యువత యువతతోని మహిళలు కూడా ఈ మధ్యలో చాలా స్పష్టంగా పస్ఫుటంగా మేము అందరం పని చేసుకుంటూనే పోతున్నాం ఈసారి మాత్రం పక్కా మాకు ఒక టార్గెట్ ఉంది ఒక తెలంగాణ ప్రాంతం వరకు మాకు ఒక టార్గెట్ ఉంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మేము బరాబర్ పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అన్నట్టు యవ్వనులంతా కూడా అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు మిమ్మల్ని పొడిచి మాట్లాడాలని కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి లగ్జరీ లైఫ్ని వదిలేసి తన అడుగుని ఒంటరిగా అయితే ప్రయాణాన్ని అయితే ఖచ్చితంగా మొదలుపెట్టాడు ఆయనని బలోపేతం చేసుకుంటూ మీలాంటి యంగ్స్టర్స్ చాలామంది ఆయన వెనకాల భుజాన్ని కలుపుతూనే ఉన్నారు కానీ మీలాంటి యంగ్స్టర్స్ ఇంకా తెలంగాణలో జనసేన కోసం పుడుతూనే ఉన్నారు కానీ క్యాడర్ ఎందుకు బిల్డ్ చేసుకోలేకపోతుంది జనసేన మహేందర్ గారు మీకు క్యాడర్ ఎక్కడ కనిపించలేదండి క్యాడర్ని ఎందుకు బిల్డ్ చేసుకోలేకపోతాం కరీంనగర్లో కావచ్చు లేకపోతే వరంగల్లో కావచ్చు క్యాడర్ మీరు బిల్డ్ చేసుకోలేదు అని నన్ను రివర్స్ అడగొద్దు క్యాడర్ ఎక్కడుందో ఒక జనసేన సంపద కాకుండా తెలంగాణలో ఒక 10 పేర్లు చెప్పండి ఎందుకు లేదండి చెప్పండి ఒక 10 పేర్లు చెప్పండి అది కనీసం ప్రజలను యాక్సెప్ట్ చేసేలా మీకు తెలియకపోతే తెలియనట మీరే చెప్పండి నాకు తెలుసు అని మీకు తెలిసిన 10 పేర్లు చెప్పండి అవసరం లేదు వాళ్ళ గురించి చెప్పాల్సింది మీ పార్టీ నాయకుల గురించి మీరు చెప్పండి పేర్లు శంకర్ గౌడ్ గారు కావచ్చు లేకపోతే మహేందర్ రెడ్డి గారు కావచ్చు రామ్ తల్లూరి గారు కావచ్చు లేకపోతే వంగా లక్ష్మణ్ గౌడ్ గారు కావచ్చు లేకపోతే కావ్యా గారు కావచ్చు లేకపోతే ఎల్బీ నగర్ లో ఉన్న శిరిషాక్క కావచ్చు లేకపోతే ఖమ్మంలోకి వెళ్ళి అనేక మంది ఉన్నాం మేము అనేక మంది కుతుకులాపురం నుంచి సతీష్ గారు కావచ్చు లేకపోతే మన సతీష్ రెడ్డి గారు ఎక్కడ
మన నల్గొండ నుంచి కాదు. సరే ఇప్పుడు మీరు చెప్పిన క్యాడర్ అంతా చాలా బాగుంది, అది ఖచ్చితంగా 119 స్థానాల్లో పోటీ చేస్తుందా తెలంగాణలో జనసేన? అంటే మీ సిగ్నేచర్ స్టూడియో సీఈఓ వచ్చేసి చేయండి అంటే మేము చేయాలా? అంటే మీరు చేయడానికి ఉన్నారనే ఒక పార్టీ కాబట్టి అడుగుతున్నాం మేము. అంటే మీడియా ఛానల్ అడుగుదా, మీరు పోటీ చేస్తారా చేయకుండా? మేమేమంటున్నాంటే మీ మీడియా ఛానల్ కూడా దేనికైనా మీకు ఒక పర్సనల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మా పార్టీ మొత్తం మీ మీడియా సిగ్నేచర్ ఛానల్ దగ్గరకు వచ్చి మేము అన్ని చెప్పి చేయండి. నీలాంటి యవ్వనస్తులు చాలా మంది అయితే పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఉన్నారు కదా. ఇన్ఫాక్ట్ నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, నేను కూడా ఆయన నమ్ముకొని నేను 2024లో పోటీ చేయాలనుకుంటున్నా. వస్తాడా రాడా? ఎవరు? మీరు ఇప్పుడు యవ్వనం గురించి మాట్లాడారు, రాహుల్ గాంధీ గురించి ఒక చూసిండ్రా, అతను యవ్వనస్తుడైనప్పుడు 70 సంవత్సరాలు కూడా యవ్వనస్తుడే, 20 కిలోమీటర్ పరిగెత్తితే నువ్వే యవ్వనస్తుడు. మా పార్టీ పెట్టింది ఎప్పుడండి? మా పార్టీ పెట్టింది 2014లో. మెల్లమెల్లగా వస్తున్నాం, డెఫినెట్ గా వస్తున్నాం. చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ అసలు జనజీవన సవంతులు ఎప్పుడు వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు? అంటే నేను ఏమంటున్నా అంటే మెల్లమెల్లగా మా శాయశక్తిలో మేము కష్టపడుతున్నాం. సరే ఫ్యూచర్ లో జనసేన ఏ మేరకు పోటీ పడుతుంది అనే దాని గురించి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయొద్దు, కాబట్టి పాస్ట్ విషయాలు నేను కొన్ని చెప్తాను. చెప్పండి ప్లీజ్. గతంలో కూడా చిరంజీవి గారు కూడా ఒక పార్టీ పెట్టి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని పార్టీని అయితే చాలా పటిష్టంగా ఉండే క్రమంలో, మరి అది ఎమ్మెల్యేని అమ్ముకోన్నాడు అనుకోవాలనా, లేకపోతే 18 మంది గెలిచిన తర్వాత కూడా పార్టీని ఎందుకు నిలబెట్టుకోవాలి? అది మీరు చిరంజీవి గారిని అడగాలి, నన్ను అడగద్దు. ఓకే సరే, రేపు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇప్పుడు ఎప్పుడైతే క్యాడర్ పెట్టుకున్నాడో బాగానే ఉంది, వచ్చినప్పటి నుంచి పొత్తుల్లోనే బిజీగా ఉన్నాడు కదా. ఏది ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఒక పార్టీ పేరు చెప్పండి మీరు. చంద్రశేఖరరావు గారు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టారు? ఎవరితోనైనా పెట్టుకున్నాడు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా దేశంలో అన్ని పార్టీలతో పట్టణాలు పొత్తు పెట్టుకొని గెలిచింది కాదు, నేను చెప్పేది అండి ఎన్ని పార్టీలు అయితే పొత్తు పెట్టుకుని వచ్చింది కదా. ఇవాళ బీఆర్ఎస్ అని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది కదా, ఎక్స్పాన్షన్ లో తప్పలేదు కదా. అదే చెప్తున్నాను, మీరు అట్లా వృద్ధి చెందండి, అభివృద్ధి చెందండి, రాష్ట్రాలు దాటండి, దేశాలు దాటండి, బాగానే ఉంటది కదా. నేను చెందుతామే అంటున్నాను, నేను అక్కడనే ఉండిపోతాను. నేను అన్నే కదా, నేను ఇంతకు ముందే అని చెప్పాను, దేనికన్నా కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఉంటుంది. ఇవాళ మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు జరిగినప్పుడు అప్పుడు ఉన్న మాకు ఓటు బ్యాంక్ అంటే ఇప్పుడున్న మొన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలది ఏదైతే ఉందో జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సంబంధించింది మా ఓటు బ్యాంక్ దగ్గర దగ్గర 8 అంటే అప్పుడున్న 10% కంటే ఇప్పుడు దగ్గర దగ్గర 28% దాకా పెరిగింది. జనాలలో ఇప్పుడు మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులకు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మెయిన్గా యూత్తో పాటు అక్కడున్న ఇప్పుడు ప్రతి ఒక్క పెద్ద మనిషి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కౌలు రైతుల గురించి కావచ్చు, వాళ్ళు ఎవరైతే సారీ రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ గురించి కావచ్చు. అంటే మీరు ఎమోషనల్ కావద్దు, ఒక విషయం నేను చెప్తాను వినండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేస్తూనే మిమ్మల్ని ఏదో అనేస్తో ఏదో వస్తుందని కాదు, నా బాధ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనస కర్మన వాచ ప్రజల్లోకి అయితే దిగిపోయాడు, పార్టీని పటిష్టంగా చేసే క్రమంలో పొత్తులలో బిజీగా ఉన్నాడు అని అనడం వల్ల నీకు కోపం రావచ్చేమో, కానీ వాస్తవంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, పట్టుకున్నాడు. ఈసారైనా ఇండిపెండెంట్గా వస్తే ఖచ్చితంగా రావాలనే కోరుకుంటున్నాం కదా. నేను నీలాంటి యంగ్స్టర్ని, నేను ఆయన ఫ్యాన్ని అని ఓపెన్గా చెప్తున్నాను అండి. మహేందర్ గారు మీరు ఒక నిమిషం మాట్లాడుతున్నారు, దేశంలో మీరు ఒక పొత్తుల గురించి పొత్తుల గురించి చెప్తాను. ఇంత పెద్ద దేశంలో నడిపిస్తున్న బీజేపీ పార్టీ కూడా పొత్తులతోనే వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ అక్కడ కేంద్రంలో నడిపిస్తుంది అంటే పొత్తులతోనే వచ్చింది. ఇంతకు ముందు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా పొత్తులే ఉండే, టీడీపీ కూడా సిపిఐ సిపిఎం లాంటివి కూడా వాటితోనే పొత్తులు ఉండే. ఎక్కడైతే 2002లో అసలు పార్టీ ఉంటుందా ఊడుతుందా బక్కపల్చోడన్న అన్న కేసీఆర్ గారి మాటలే, తను కూడా తీసుకొని వచ్చింది, తను ప్రతి ఒక్కరితో పొత్తులు పెట్టుకుని వచ్చింది. బరాబర్ మేము చెప్తున్నాం, మా పార్టీ 2014లో పుట్టింది, మేము కూడా 14 నుంచి 18 దాకా మాకు ఒక జర్నీ అయింది, 18 నుంచి ఇప్పటి దాకా జరిగేది ఏంటంటే మా ప్రతీది మేము ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయని దాన్ని మొత్తం రెక్టిఫై చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ దాన్ని బాగా ఓన్ చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఏదైతే చేస్తున్న కార్యక్రమాలకు కూడా మా నియోజకవర్గాలు ఇప్పటివరకు 32 నియోజకవర్గాలను అనౌన్స్మెంట్ చేసిండ్రు. బరాబర్ మేము కూడా ఎక్కడైతే ఉన్నామో లోకల్లో ప్రతి దగ్గర మాకు జనాలు ఓన్ చేసుకుంటారు. సంపత్ నాయక్ ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ కలిసారు మీరు? ఏది మీరు బేసికల్గా కలిసి బాగా ఎన్నిసార్లు కలిసినారు? కలుస్తూనే ఉంటాం.
ఒక 10 సార్లు కలిసిరా? కలుస్తూనే ఉంటాం. అంటే డైరెక్ట్గా కలిసి మాట్లాడిన అయితే దాఖలా లేవేమో. ఎందుకు? ఫేస్ టు ఫేస్ కూర్చొని ఏమన్నా కూర్చొని మాట్లాడిన ఏమన్నా ఉన్నాయా? అయ్యో అనేక మంది ఇంటర్వ్యూస్ చూస్తూ ఫోన్ ముట్టుకుంటే నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ చేస్తారేమో అనుకున్నా. అంటే నా బాధ అంత ఏంటంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న స్థాయి నాయకుడు అనొచ్చా మరి ఏంటో తెలియదు కానీ ఆయన క్యాడర్ని సరిగ్గా కూర్చొని పోనీ ఏమన్నా బేరర్ మీటింగ్స్ పెట్టుకున్నాడా పోనీ ఇలాంటివి అసలు మీకు ఎట్లా చెప్పాలంటే అంతర్గతంగా నీకు కూడా తెలిసేమో ఇప్పుడు నువ్వు ఏకీభవించావేమో పవన్ కళ్యాణ్ గారు మీతో కూడా కలిసి తెలంగాణ సైడ్ నుంచి ఒక్క క్యాడర్ మనుషులతో కూర్చొని మాట్లాడి ప్రణాళికలు కూడా రూపొందించలేదు. నిజమా అబద్ధం? అందుకనే మీ మీడియా వాళ్ళకు తెలిసింది ఘోరంత అయితే తెలియంది కొండంత. కొండంత ఏందో మీకు తెలిసింది మా చెప్తే మేము వింటాం. మొన్ననే ప్రతి ఒక్క క్యాడర్తోని మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ప్రతి వరుస క్రమంలో మీటింగ్ పెడుతున్నారు. మొన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీరు అన్నారు కదా నాకు మొన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు యాక్చువల్గా 15 మినిట్స్ టైం అయితే ఒక్కొక్కరితోని గంట గంటన్నర మాట్లాడిండు. నాతోనే 2 గంటలు మాట్లాడిండు ప్రతి ఒక్కరితోని. నేను ఇప్పుడైతే ఈ 32 మెంబర్స్ ఏదేదైతే అనుకుంటున్నామో మీ క్యాడర్ ఏంది, మీరు లోకల్లో ఏం చేస్తున్నారు, ఎట్లకి వెళ్ళిపోదాం అసలు నీ తెలంగాణ అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎప్పటికీ పదే 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 తెలంగాణ అనేది భావజాలం. ఇక్కడ మట్టిని ముద్దుకుని మట్టిని ముద్దాడినా ఆకును ముద్దాడినా రాళ్ళను ముద్దాడినా ఉద్యమ పాఠాలే చెప్తే మన అడవులకి వెళ్ళి వచ్చిన పరిమళం మొత్తం తెలంగాణ ప్రజలకు వెళ్ళి ఆ చెమట చుక్క నుంచి వచ్చిన శ్రమ సౌందర్యం అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత గొప్పది. నీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరు పవన్ అన్నతో మీరు కలిసింది కదా మాట్లాడినట్టు ఇక్కడ చూడండి. కాదు నేను చెప్తున్నా కదా పవన్ అన్న మీరు కలిసినా లేదా, ఇదంతా ఏంది మొన్న క్యాడర్ తోని మీరు ఒకసారి నా ఫేస్బుక్ లో ప్రతిదీ కనిపిస్తాయి. మీరు ఒకసారి సంపత్ నాయక్ అని మీరు గూగుల్ లో గానీ ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో అందుకనే మీ మీడియా వాళ్ళని చూస్తుంటే నవ్వు అనిపిస్తుంది. నీ స్టూడియోలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంత పెద్ద పార్టీ, 2 రాష్ట్రాల్లో నడిచే పార్టీల అంతర్గతంగా నువ్వేం జరుగుతున్నాయి కూకున్నా అంటే బరాబర్ కూర్చున్నాడు, ప్రతి ఒక్కరితో కూర్చుని ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, దయచేసి కెమెరామెన్ గారు దీన్ని కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ దయచేసి మీరు అడిగిన క్వశ్చన్, మీ యాంకర్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఇది చూడండి, కానీ ఇది చూడండి, ఇక్కడ చూడండి, మహిళలు చూడండి, ఇక్కడ ప్రతిదీ మీకు ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సారీ, మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్స్ అన్నారు కదా, మొన్నటికి మొన్న జనసేన కూడా ఆటో డ్రైవర్ల సమస్యల పైన 20,000 మంది ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా జనసేన కొట్లాడుతూనే ఉంది, ప్రతిదీ కొట్లాడుతూనే ఉంది. మహేందర్ గారు ప్లీజ్ చెప్పండి. చలో మాట్లాడితే తోలు తీస్తా బేటా అని చిట్కే లేచి పెట్టి కేసీఆర్ మీద సవాల్ చేసింది ఏమన్నా పవన్ కళ్యాణ్, గుర్తుంది కదా? నాకైతే గుర్తులేదు. బహిరంగ సభలలో చిటికెలేసి మరి చెప్పాడు కేసీఆర్ తోలు తీస్తా అని చెప్పేసి. రాజకీయంలో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు మహేందర్ గారు. సో ఇప్పుడు కేసీఆర్ మిత్రుడా శత్రువుడా? అదా మీకు తెలవాలి అంటే మీ మీడియా వాళ్ళు దాన్ని ఎట్లా అనువదించుకుంటే అట్లా చేసుకోండి. ఓకే, సో ఎప్పుడైనా సవాల్ చేసినప్పుడు స్వీకరించాలి కదా మరి. ఏది రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఓకే, ఇదంతా ఇది పాలిటిక్స్, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే అంత సవాల్ విసిరినప్పుడు అంతే ధీటుగా దిగే నైజం పవన్ కళ్యాణ్ గారు. నీకు ఒక మాట చెప్తానండి, పవన్ కళ్యాణ్ని 100,000 ముక్కలు చెత్త బిడ్డ తునుక అంటే చేసేసిండా, అయిపోయిందా? మళ్ళీ అదే కదా, పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ వేరు. పవన్ కళ్యాణ్ గురించి దేశ ప్రధాని మోడీ లాంటి వాళ్ళు వచ్చిన, ఎందుకంటే మహేందర్ గారు నీ దగ్గర స్టఫ్ లేకపోతే ఎవ్వరు రారండి. దేశ ప్రధాని మోడీ లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర, మా నాయకుని స్టామినా అది అంతకు మించింది అంటే రాజకీయం అనేది. అంటే ఇప్పుడు స్టామినా అంటే మీరు అన్నారు నేను ఏకీభవిస్తా, ఖచ్చితంగా ఏకీభవిస్తా, కానీ ఒక్క పార్టీ అంటే ఇంత పెద్ద పార్టీలో కనీసం 5 మంది ఎమ్మెల్యేని గెలిపించుకోకపోవటం, స్వయంగా నాయకుడే ఓడిపోవటం ఎట్లా తీసుకుందాం? దాన్ని మంచిదే కదా, ఓటమి గెలుపుకో. ఒక నాంది నువ్వు పుట్టుడుతోనే ఊరుకో కదా మహేందర్ గారు, నీ పుట్టుడుతోనే నీ సిగ్నేచర్ స్టూడియో మొత్తం 100,000 వ్యూవర్స్కి అయితే పోదు కదా, బరాబర్ నేర్చుకుంటాను. ఓటమిని అంగీకరిస్తాం, ప్రజల మనసులలో పోతాం, ప్రజల గుండెలలో పోతాం, ప్రజల బాధలను మా భుజాలపైకి ఎత్తుకుంటాం, ప్రజలకు అండదండగా నిలబడేది కేవలం జనసేన పార్టీ మాత్రం. జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉంటారా
అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమైనా చేస్తారా? మేము ఏమంటున్నాం, ప్రజల బాధలను ముద్దాడి అసెంబ్లీలో గలమిప్పబోతున్నాం. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో గలమిప్పబోతున్నాం. చెప్తున్నాం కదా, బరాబర్ చెప్తున్నాం. ఏ ఉద్యమానికైనా ఏ ప్రజాదానికైనా అంతిమ లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం. అంతే కదా, రాజ్యాధికారం లేకపోతే అది ఏముండదు. బరాబర్ చెప్తున్నాం. బట్ సంపద్ నాయక్ నువ్వు చాలా అంటే చాలా ప్లాట్ఫామ్స్లలో ఆడబిడ్డల గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు, కళాకారుల గురించి కావచ్చు చాలా పోరాటాలు అయితే చేసినావు. ఏం చేసావని అయితే నిన్ను అడగను. బట్ ఇవన్నీ సరిపోతాయా? వైరాలో ఒకవేళ మీరు లించుకోవాలనుకున్నా, పోనీ పోటీ చేయాలనుకున్నా, డబ్బు వ్యవస్థ లేని ఈరోజు అయితే పాలిటిక్స్ నువ్వు నాకన్నా ఎక్కువ బాగానే తెలుసుకున్నావు. ఎట్లా గెలుస్తావు? చాలా మంచి క్వశ్చన్ వేసిండు. డబ్బు అనేది అయితే కావాలి, కానీ ఇవాళ నిజంగా ప్రజలకు ఎప్పుడైతే నచ్చుతామో, ప్రజల గురించి ఎప్పుడైతే భావజాలాన్ని ఎప్పుడైతే తీసుకుపోతామో, అక్కడ నా దగ్గర ఇప్పుడు వైరా నియోజకవర్గం ఏదైతే నేను ఎంచుకున్నానో 5 మండలాలు, దగ్గర దగ్గర ఒక 200 గ్రామాలు ఉన్నాయి, పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే నా తమ్ముళ్ళందరూ, ఇప్పటికే జన సైనికులందరూ, వీర మహిళలు కావచ్చు, అప్పటికే క్యాన్వర్సింగ్ కూడా, అంటే మీన్స్ నేను పోకముందే స్టార్ట్ చేసిండు. బేసికల్గా నేను కూడా మా నాన్న మూలాలు కావచ్చు, మా అమ్మ కూడా అక్కడ సింగరేణి మండలానికి చెందినమే, మా ఫాదర్ కూడా కొత్తగూడెం సర్వారావు చెందిననే, నేను అక్కడే ఖమ్మంలోనే డిగ్రీ చేసినాను. ఆ వ్యక్తులతో ఇవన్నీ పక్కన పెడితే బరాబర్ వెళ్తాం. జనాలకు నేనేందో చెప్తాను, ఇప్పటిదాకా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసినాం, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం తీసుకున్నాం, కానీ ఇక పైన నేను వైరాన్ని ఎందుకు ఎంచుకుంటాను అంటే ఎక్కడ లేని అన్యాయం వైరాకి జరిగింది. ఎందుకంటే ఇంత ఇంత జరుగుతున్నా కానీ అక్కడ సరైన రోడ్లు లేవు, విద్యా వ్యవస్థ లేదు, మాట్లాడితే వాళ్ళపైన ఉల్టా కేసులు. అంటే ఇల్లందు దగ్గర, కారేపల్లి దగ్గర అక్కడ డబుల్ బెడ్రూమ్లు కడితే నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి అక్కడున్న అదే గిరిజన సోదరులు, అంటే మనం అంటే వీళ్ళకి కొంచెం ప్రశ్నించే ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పోయి అడిగింది. అక్కడ ఉన్నది కూడా గిరిజన ఎమ్మెల్యేనే, ఇల్లందులో కూడా ఉన్నది గిరిజన ఎమ్మెల్యేనే, అక్కడ నువ్వు ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు సరిగ్గా కడతలేవని చెప్పినందుకు, వాళ్ళు కడతలేనందుకు నువ్వు ఎవరిపైన కేసు వేయాలి? కట్టడం పైన, కాంట్రాక్ట్ పైన వేయాలి, కట్టడం కాంట్రాక్ట్ పైన వేయాలి. కానీ వాళ్ళు కేసు ఎవరిపైన వేసినావు? అడిగినోడి పైన వేసినావు. దాన్ని బొంద పెట్టడానికే జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఓయూజేఎస్సి ప్రెసిడెంట్ సంపత్ నాయక్ అందుకునే వస్తున్నాడు. వైరా ప్రజల వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం, వాళ్ళ ప్రేమను చూరగొంటాం. వైరా ప్రజలకు ఎక్కడెక్కడైతే బాధలు జరుగుతున్నాయో బరాబర్ చెప్తున్నాం. నాకు అక్కడ ఒక్క రూపాయి ఆస్తి లేదు, మీ సిగ్నేచర్ స్టూడియో మూలంగా చెప్తున్నాను, వైరాల నాకు ఒక్క రూపాయి ఆస్తి లేదు, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. ఎప్పుడైనా మనం వ్యవసాయం చేయాలనుకుంటే ముసలి ఎద్దులను, ముసలి వాళ్ళను మనం వాడము. యంగ్ డైనమిక్స్ కావాలి, బరాబర్ చెప్తున్నాం. యంగ్ డైనమిక్స్లో వెళ్తాం, దాన్ని వైరానే, ఆ వైరా నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో దాన్ని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. దానికి నాకు ఒక బృహత్పరమైన ప్లాన్ ఉన్నది. వైరాన్ని ఎట్లా తీసుకురావాలి, అక్కడున్న మనుషుల మధ్య ఏ విధంగా వాళ్ళకి సంబంధించింది ఏం కావాలి, ఎటువంటి డెవలప్మెంట్ కావాలి. ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గిరిజన ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏం చేసిందో వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవాల్సి వచ్చింది. నా మిత్రునికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, బట్ ప్రతిదీ ఇక్కడ కాంపిటీషన్ కాబట్టి బరాబర్ అక్కడ నిలబడతాం, ప్రజల గురించి అడుగుతాం, ప్రజల గురించి బరాబర్ అడగాల్సిందే, అసెంబ్లీలో గొంతెత్తుతాం. తెలంగాణ రాష్ట్రంలో వైరా మాత్రం ఒక దిక్సూచిగా నిలబడబోతుందని నేను చెప్పదలుచుకున్నాను. సంపద్ నాయక్, ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వెహికల్ రెడీ చేసుకొని ఇప్పుడు ప్రజల మధ్యలోకి రాబోతున్నాడు, దాని మీద చాలా బాగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏందని అంటే ఫండెడ్ బై చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వాడినటువంటి కార్లకు ఉన్న నంబర్లు ఈ వెహికల్కి అమర్చడం అనేది చర్చనీయమైంది. ఇప్పుడు దాని గురించి ఎట్లా చెప్తారు? ఇప్పుడు మహేందరో సంపతో లేకపోతే ఇంకో వ్యక్తి వెహికల్ చేస్తారేమో దానికి అంత చర్చ జరగదు. ఇప్పుడు ఆ సన్నాసులకు ఆ బుద్ధి ఉన్నదా బుద్ధి లేదా అనేది కూడా తెలియదు. ఆర్టీఏ ఏదైతే ఉందో అది మొత్తం చట్టం, మొత్తం దేశం మొత్తం ఒకటే చట్టం ఉంటుంది. ఆల్రెడీ దానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది, నెంబర్ కూడా వచ్చేసింది. దానిపైన అనవసరమైన చర్చ, అది అది ఎమిరాల్డ్ గ్రీన్, అది ఎమిరాల్డ్ గ్రీన్ అయితే అది ఆలివ్ గ్రీన్, ఆర్మీకి సంబంధించింది. బుద్ధి లేని సన్నాసులు కాకపోతే ఇంకా లేదు. అంటే ఇందాక మీరు చెప్పినట్టే సాయిధరమ్ తేజ్ గారి కింద పడిపోతే ఆయనకి కార్ అది, టైర్ అది, డీజిల్ ఇది, పెట్రోల్. పవన్ కళ్యాణ్ గారికి ప్రజలలో ఒక గొప్ప ఆదరణ పెరుగుతుంది. మహేందర్ గారు
పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఎక్కడైతే తను ఇంకా వస్తే ప్రతిదీ బురద జల్లడమే. కౌలు రైతులకు పోతానంటే వాళ్ళకి సహాయం చేస్తానంటే బురద జల్లుతారు. ఉద్దాన కిడ్నీ బాధితులకు వాళ్ళ గురించి మాట్లాడతానంటే దానిపైన బురద జల్లుతారు. లేకపోతే అక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ మన రైతులకు ఏదైతే భూముల గురించి దానిపైన మాట్లాడతానంటే దానిపైన బురద జల్లుతారు. ఇప్పుడు మా ఏం చేసిందండి అంటే ఇవాళ మహేందర్ గారు మీరు కాశ్మీర్లో తిరగచ్చా తిరగదా? ఖచ్చితంగా తిరుగుతాం. మీరు కన్యాకుమారిలో తిరగచ్చా తిరగదా? ఖచ్చితంగా మన దేశంలో తిరగటమే. ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పోతే నువ్వు ఎంత భయం నీకు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా అండి? వచ్చింది 4:40 అయితే 4:30 నువ్వు కేసేస్తావు, ర్యాలీ చేసుకుంటానంటే లైట్లు బంద్ చేస్తావు. ఆ నోవాటెల్ ఏదైతే హోటల్లో ఉండి వేల మందిని పెట్టి నువ్వు పహారా కాసి నువ్వు దానిపైన అరెస్టులు చేపిస్తావు. అంటే నువ్వు ఎందుకు కబంద ఆస్థలలో నీ దగ్గర పోలీస్ వ్యవస్థ పోలీస్ రాజ్యం ఉంది కదా అంటున్నావా? నేను ఏమంటున్నా అంటే మహేందర్ గారు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క పౌరుడుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన అదొక హక్కు. నువ్వు హక్కును కూడా కాలరాస్తానంటే ఎట్లా? నువ్వు ఇన్ని వేల మంది పెట్టి నువ్వు ఇవాళ పోలీస్ వ్యవస్థను పెట్టి పోలీసు పహారాలను పెట్టి ప్రజల తరపున గొంతెత్తుతున్న నాయకుని పైన ఇవాళ నువ్వు పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నావే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోగలుగుతావా? ఎగిసే కెరటాలను ఉదయించే సూర్యుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోతున్న సీఎం అయిన పవన్ కళ్యాణ్ని మీరు అడ్డుకోగలుగుతారా? మీ ఆడకూడదు. ఐటీ మినిస్టర్ ఉన్నాడు, ఆడు ఏం మాట్లాడతాడు ఏమో తెలియదు. అక్కడ ఉన్న నాని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు. చెత్త ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎలక్షన్స్ అయితే కనీసం నామినేషన్ వేసేంత ధైర్యం కూడా లేకుండా పోయింది. వాళ్ళపైన దాడులా గుంటూరులా ఒక ఎమ్మెల్సీ పైన పట్టబగలు నువ్వు కర్రలను పెట్టుకొని రాడ్లను పెట్టుకొని దాడి చేస్తే ఆ దాడి చేసిన ఏమో చైర్మన్ ఇస్తావా? ఇది అక్కడ నువ్వు న్యాయ వ్యవస్థను భయపెట్టిస్తావు, నువ్వు ఎలక్షన్ వ్యవస్థను భయపెట్టిస్తావు, అన్ని వర్గాలను నువ్వు భయపెట్టిస్తావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఎవరెన్ని చేసినా సంపద్నాయ్ కాలగమనంలో పెద్ద పెద్ద వాళ్ళే కలిసిపోయినారు. ఈ దేశం ఎలాంటి దేశం అంటే ఒక ఛాయ్ వాళ్ళని ప్రధానమంత్రిని చేసింది, ఒక కానిస్టేబుల్ కొడుకుని పవర్ స్టార్ చేసింది, ఒక పేపర్ వాళ్ళని ఇండియానే ప్రెసిడెంట్ చేసింది. ఇవేమీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆపలేవు. ఆ నమ్మకం ఖచ్చితంగా మీలో కనపడతా ఉంది. కానీ మా ఉద్దేశం కూడా ఏమిటంటే ఆ ఒక్క స్థానంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, గెలిచిన ఒకే ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ మారటం, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషల్గా మాట్లాడితే కొట్లాటలు యుద్ధాలు ఇవన్నీ దేనికి సంకేతం? ఖచ్చితంగా రాజకీయాలు అనేవి ఈరోజు ఫైటింగ్ వాతావరణంలోనే ఉండిపోయే పరిస్థితి. అంటే మహేందర్ గారు నేనేమంటున్నానంటే మాకు ప్రతిదీ అనుభవమేనండి. మా నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని ఓడించిందండి ఈ ప్రజలు. అనేక మంది కాంగ్రెస్ పార్టీగా పెద్ద పెద్ద ఇందిరాగాంధీ లాంటి ఓడిపోయినండి. బరాబర్ చెప్తాం, ఆ ఓటమిని మేము ఒక పాఠంగా తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఆ ఓటమి ఏదైతే ఉందో దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు అసెంబ్లీలో గొంతెత్తితే వాళ్ళ పూసలు కదిలిపోతాయని చెప్పి 500 కోట్ల రూపాయల ఆ రోజు ఆ ఒకటే సీటు దగ్గర ఖర్చు పెట్టిండు. బరాబర్ మేము ఏదైతే ఉందో దీని మొత్తం ఒక పాఠంగా తీసుకుంటాం. రానున్న ఎలక్షన్స్లో బరాబర్ మేము గట్టి పోటీనిస్తాం. సంపత్ నాయక్, అనేక విద్యార్థుల సమస్యలపైన అయితే పోరాడినాం. ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్షమైన నువ్వు ఏం చేసినావు అని చెప్పి అడిగేదానికన్నా కూడా కొన్ని నిజాలు వాస్తవాలు మాట్లాడుకుందాం రైట్. విద్యార్థి నాయకుడిగా అయితే ఉన్నావు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. జనసేనలో అయితే కొనసాగుతున్నాం, కంటిన్యూస్ పోరాటం అయితే చేస్తున్నాం, పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కొంత అయితే ఖచ్చితంగా కష్టపడుతున్నాం. బరాబర్. డబ్బులు లేకుండా జనాల్లోకి పోయి డబ్బులు పంచకుండా రాజకీయం చేయగలవా? అంటే నేనేమంటున్నా అంటే మహేందర్ గారు, కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు మంచి పనులు, నేను ఇప్పటి వరకు మంచి క్వశ్చన్ అడిగిండు, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఎందుకంటే కష్టమే అనిపిస్తుంది. మంచి పనులు చేసుకుంటూ పోతున్నప్పుడు జనాల గురించి ఇన్ని రోజులు నేను గొంతెత్తినా, బరాబర్ ఈసారి కూడా నాకు ఇప్పుడు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో తల్లిదండ్రుల దయ వల్ల నాకు తినడానికి 3 పూటలు తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, తిరగడానికి కారు కూడా ఉంది. నేను కాదంటలేను,
కానీ నేను ఎప్పుడైతే పోటీ చేయాలని వెళ్తున్నానో అప్పుడైతే డబ్బులు అనేది పక్క కావాల్సిందే. నేను చూస్తున్న మంచి పనులకు కొంతమంది తలోచేయి అయితే యాడ్ అవుతున్నారు బరాబర్. వీళ్ళందరూ సార్ నేనేంటంటే ఇప్పటి వరకు జనాల గురించి నేను పోరాడినా జనాలు ఇప్పుడు నా గురించి వెంట నిలబడతారని నేను అనుకుంటున్నాను. సంపద్ నాయక్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం చూసినా అంటే ఆయన భావోద్వేగాలు డిఫరెంట్గా ఉంటాయి, ఆయన విజన్ డిఫరెంట్ ఉంటుంది, ఆయన ప్రస్తావిస్తే మాటలు డిఫరెంట్గా ఉంటాయి, ఎంతసేపు సమాజం కోసం పోరాడే విధంగానే ఉంటాయి. కానీ వాస్తవంగా ఇప్పుడు ఒక యంగ్స్టర్స్ అంతా కూడా జనసేనని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే హార్డ్లీ ఒక 10 హిట్ సినిమాలు ఉంటాయి అని అనుకుందాం. ఎటు చూసినా 30 కోట్ల రెమ్యునేషన్ వేసుకున్నా కూడా ఒక 300 కోట్లు ఉండవచ్చు. అంటే ఈరోజు మనం దాచిమూచి మాట్లాడుకున్నా ఏం లేదు. ఒక పక్క ఒక్కొక్క కాన్స్టెన్సీకి పోతే 3000 కోట్లు ఖర్చు పెట్టిరంటారు, 5000 కోట్లు ఖర్చు పెట్టిరంటారు, 6000 కోట్లు అంటున్నారు. మరి ఇలాంటప్పుడు రాజకీయం అనేది నిజంగా ఇంత కాస్ట్లీ అయినప్పుడు జనసేన పోటీలో ఎలా నిలబడుతుంది అనేది ఒక క్వశ్చన్ అయితే, రెండవది నీలాంటి నాలాంటి యంగ్స్టర్స్ రాజకీయంలోకి ఎలా రాస్తారు? అసలు డబ్బులుంటే బిజినెస్ లాగా రాజకీయం అయింది. ఈ నీ ఎక్స్పీరియన్స్తో దీన్ని ఎట్లా చెప్తావు అనొచ్చు? అంటే గొప్ప క్వశ్చన్ కానీ అయితే నేను ఏమంటున్నా అంటే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు అది ఫస్ట్ టైం పోటీ చేస్తే నీకు దగ్గర దగ్గర సీట్లు పడుతుంది. గవర్నమెంట్ ఫామ్, గవర్నమెంట్ ఫామ్ మళ్ళీ రెండోసారి కూడా గవర్నమెంట్ ఫామ్ మొన్న ఢిల్లీలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అది కూడా ఉన్నది. మేమేంటంటే ప్రజలు ఇంతకు ముందు లెక్క గొర్రె లెక్క ఆలోచించే సమాజం అయితే ఏది లేదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఇవాళ మహేందర్ అనేటైనా తప్పు చేస్తుండా, సంపత్ అనేటైనా తప్పు చేస్తుండా, ఇతను రైట్ మాట్లాడుతుండ అనేది ప్రతి ఒక్కరూ ప్రజలు కింద గమనిస్తూనే ఉన్నారు. రాజకీయాలను మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు కాస్ట్లీ చేసినవి మాత్రం వాస్తవమే. కానీ మనం చరిత్ర తీసుకున్నా కానీ ఇప్పుడు తీసుకున్నా కానీ మన పక్కనే ఎంతోమంది గెలుస్తున్నారు. ఒరిస్సాలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, తన పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు కానీ తను కూడా సైకిల్ పైన తిరిగిండు బీజేపీ నుంచి ఉన్నారు. నేనేమంటానంటే ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజలకు ఎందుకంటే ఆలోచన శక్తి పెరిగింది. ఇంతకుముందు వాట్సాప్లు ఫేస్బుక్లు ఇంతకుముందు ఛానల్స్కి ఇంత లేకపోయేటి, కానీ ఇప్పుడైతే అవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. ఒకడు దొంగన ఒకడు లంగన అనేది మాత్రం తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే 100,000 కోట్లు అయితే లేదు. ఏది పవన్ కళ్యాణ్ దగ్గర 100,000 కోట్లు అయితే లేదు. పోనీ జనబలం ఉందని ఒకే ఒక ధైర్యంతో అడుగు ముందుకు పెట్టిండు అని అంటే కనీసం ఆయనను కూడా అసెంబ్లీకి పంపించాలి. ఈ నేపథ్యంలో ఆయనకున్న ఛాలెంజెస్ చాలా పెద్దవి. వాస్తవంగా నేను క్రిటిసైజ్ చేసి మాట్లాడకూడదు కానీ ఎలా సాధ్యపడుతుంది అంటారు రాజకీయం? అంటే ప్రతిదానికి నేను చెప్పిన కదండి, మేము ప్రతిదానికి డబ్బుతోనే కాదు. ఇవాళ ప్రజలకు నువ్వు ఎప్పుడైతే నువ్వు బలంగా నిలబడుతున్నావు అనేది ఒక నమ్మకాన్ని ఇస్తే ఆ నమ్మకాన్ని డెఫినెట్గా చెప్తున్నాం. 2018 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించిండ్రు, ఇప్పుడు అదే ఉన్న ప్రజలు ఎందుకు హేట్ చేస్తుండ్రు? ఎన్నికలు అనేది ఎప్పటికీ ఒకే లెక్కుండవు. ఇవాళ ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి చంద్రబాబు నాయుడిని చూసుకున్నామన్నారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కూడా చూసుకున్నామన్నారు. డెఫినెట్గా వీళ్ళ తరం అయిపోయింది. ఎందుకంటే ఒక యంగ్స్టార్ ప్రజలకు మంచి చేయాలనుకునే వ్యక్తి, ఎందుకంటే ఆయనకు దోచుకోవడానికి లేవు, దాచుకునేది ఏం లేదు. కొన్ని కబ్జాలు ఉన్నాయంటే కబ్జా లేవు, దొంగ పేపర్లు ఉన్నాయంటే దొంగ పేపర్లు లేవు, దొంగ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయంటే దొంగ సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. పోనీ ఎవరికైనా దోచి పెడదామంటే ఇంట్లోనే కాస్త మొత్తం దోచుకొని ప్రజలకు ఇచ్చేటాయని మా పవన్ కళ్యాణ్ గారు. మాకు అటువంటిది ఏది భయం లేదు, మాకు ఎటువంటి భయం లేదు. ప్రజలు ఉన్నారు, ప్రజలకు ఇవాళ నిజంగా చెప్తున్నాను, మహేందర్ అనే వ్యక్తికి సంపద అనేటానికి నిజంగా నిలబడితే రేపటి రోజుల్లో మహేందర్ అనే వ్యక్తి సంపద గురించి బలంగా నిలబడతాడు. ప్రజలకు అది డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మాకు మొన్న వచ్చిన ఎలక్షన్స్లో వచ్చిన 10% ఓట్ల కంటే ఇప్పుడు మొన్న జడ్పీటీసీ ఎంపీటీసీకి అది 30% దాకా, అది 28 నుంచి 30% పెరిగింది. డెఫినెట్గా అది శుభ పరిమాణం. ఓకే, సంపత్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్న రాజకీయం ఎలాంటిది? ఏదన్నా పార్టీ కోసమే వాడుకునే విధంగా యంగ్స్టర్స్ని ఎన్నుకొని తిప్పుకొని చేస్తున్నారా? వాళ్ళకు కూడా ఏదన్నా కొత్తగా కెరియర్గా అనిపించే విధంగా తీసుకెళ్తున్నారా? ఉద్యోగాలు లేవు వాళ్ళకి. పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా 10-12 వేల జీతాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, రూమ్ నెంబర్ సి హాస్టల్ రూమ్ నెంబర్ 72 ఉన్నది. 2009లో ఏ ఒక్క గ్రామీణ బిడ్డ వచ్చినా కానీ నా రూమ్లలో నేను పెట్టుకునేటోని, తనని ఉద్యమంలో తిప్పకపోయేటోని.
ఉద్యమంలో ఎవరైతే తిరుగుతామన్నారో కొంచెం లైక్ మైండెడ్స్ వాళ్ళతో ఉద్యమాలు చేసేది కానీ చదువుకున్నట్టు ఇప్పుడు నారంలో ఉన్న వాళ్ళకు దగ్గర దగ్గర ఇస్రోలో జాబ్ చేస్తున్నారు గ్రూప్ వన్ లైన్లు సిఐ లైన్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో హయ్యర్ పొజిషన్లు ఉన్నారు ప్రతి ఒక్కరూ మంచి మంచిగా ఉన్నారు కానీ నేను ఎప్పుడైతే పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళను 100 మంది దాకా ఉన్నారండి ఒక్కరిద్దరు కాదు ప్రొఫెసర్లు అయింటు లెక్చరర్లు అయింటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నారు ప్రతి దాంట్లో ఉన్నారు సంపద్ నాయక్ ఎక్కడన్నా ఒక ఇష్యూ వచ్చిందంటే ఆడబిడ్డ మీద కావచ్చు విద్యార్థుల మీద కావచ్చు లేకపోతే ఎవరి మీదైనా సరే నువ్వు తిరగబడే విధానం ఎట్లుంటుందంటే అది చావుదాకన్నా పోతావు సో నిజం ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నిక్కచ్చిగా ఒప్పుకోవాలి కానీ నీ జీవితం ఎట్లుంటుందంటే అది దినదిన గండంగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఏకంగా నేను ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కూడా చావు కొరల మధ్యలో ఎప్పుడు కొట్టుమేట ఆడుతూనే ఉంటావు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గారభంగా పెంచుకున్న బిడ్డ ఇంటికి ఎట్లొస్తాడో తెలియదు ఒక పక్క నిన్ను నమ్మిన నీ నాయకుడే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి నిన్ను కాపాడే పరిస్థితి ఉండకపోవచ్చు ఇంత డేంజరస్ రాజకీయం నీకేం అవసరం మహేందర్ గారు నేను నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు నా తండ్రి నా తల్లి రెండు మాటలు అన్నారండి మా నాన్న ఏమన్నాడంటే ఈ పూట నువ్వు భోజనం చేస్తాను అంటే నువ్వు తినకపోయినా పక్కనకి ఇచ్చే నువ్వు ఆ పూట పసులున్నా కానీ ఎవరైతే ఆకలితో ఉన్నాడో చేయి జాపినాడు ఎవరైతే ఉన్నాడో వాని ఆకలి వాని సహాయం నీకు తీరుపది రెండోది ఏంటంటే మా అమ్మ ఒకటి అన్నది ఎక్కడ పోయినా బిడ్డ 10 మందితో మంచిగా ఉండు అన్నది నా దగ్గరకు వచ్చేసరికి నాది ఉన్నది ఒకటే జన్మ నాకు ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందా రాదనే తెలియదు స్వతంత్ర ఉద్యమంలో అతివాద ఉద్యమం కావచ్చు మితవాద ఉద్యమం చూసినాం నాకు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ లాంటి వీళ్ళు చాలా ఇష్టం నేను ఎప్పటికైనా వీళ్ళ మోటివేషన్తోనే ఉండేటోని ఇదే మనం ఏం చేసినా కానీ నా ఇంటర్వ్యూ అనేక మంది చూస్తుంటారు అనేక మందికి తెలుసు తెలుసు నన్ను ఎన్కౌంటర్ దాకా తెలంగాణ మూమెంట్లో ఎన్కౌంటర్ చేస్తానన్నది కూడా తెలుసు 100 కేసులు అనేవి తెలుసు జైల్లోకి పోయింది తెలుసు జైల్లో ఉన్నప్పుడు ఎవరినైతే నమ్ముకొని మేము జైల్లో పోయినామో వాడు కూడా బెయిల్ ఇయ్యడని నాకు తెలుసు జైళ్లకు ఎవరి గురించి అయితే మేము గొంతెత్తినామో దేని గురించి అయితే గొంతెత్తినామో ఎవరి గురించి అయితే పోరాడినో వాడు కూడా తెలుసు ఎన్కౌంటర్ దాకా పోయింది వాస్తవం జైళ్ళలో పోయింది వాస్తవం దినదిన గండంగా ఉండేది కూడా వాస్తవం అయినా కానీ ప్రజల తరపున నిలబడాలి ప్రజల తరపున మాట్లాడాలి ప్రజలకు ఎందుకంటే ఇవాళ దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చింది ఎందు వరం అంటే వాడు వానికి ఆ గొంతు లేకుండా నాకు ఈ గొంతు ఇచ్చిండు ఒకడు వచ్చి నా దగ్గర చెయ్యి ఇట్లా జాపి అన్నా నాకు ఈ హెల్ప్ కావాలని అంటే ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చిండు తనకు లేకుండా నాకు ఇచ్చిండు ఎందుకంటే ఇవాళ అది నన్ను ఉన్న ఒక గొప్ప శక్తి అనుకుంటున్నా ప్రజల గురించి మనం చేస్తే ఎప్పటికైనా మనము మంచి నీతితో ఉంటే అది ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను డెఫినెట్లీ నేను అదే ఒక భరోసా నేను ఎవరిని నమ్మను మహేందర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను నమ్ముకుంటా నేను చేసే పని అది నిజాయితీదా నిబద్ధతగా దాన్ని చూసుకుంటాం దాంతో ప్రకారం వెళ్తూనే ఉంటాం ప్రజల గురించి మాట్లాడుతూనే ఉంటాం కేసీఆర్ పరిపాలన ఏ పథకం మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తావు తాగుబోతుల తెలంగాణ అని చేసిండు మందు విచ్చల విడిగా దొరుకుతాయి బాగుంటుంది భర్పూరుగా ఉంటుంది ఏ పథకం మిమ్మల్ని బాగా మెచ్చింపజేసింది అని అంటే ఏం చెప్తారు కేసీఆర్ గారు అంతో ఇంతో నాకు కొంచెం వాటర్ అనేది అయితే వస్తున్నాయి కదా అంతో ఇంతో అంటే నేను ఏమంటున్నానంటే రూపాయి పనికి 10 రూపాయలు చెప్పుకుంటాను అది ఉండొద్దు అంటున్నా అది ఉండొద్దు అంటున్నా ఇవాళ 20 వేల కోట్లకి అయ్యేదాన్ని నువ్వు 120 వేల కోట్లు అంటే నేనేమంటా అంటే సంపద్ నాయక్ ఏ తెలంగాణ అయితే వచ్చిన తర్వాత చీకట్లో మగ్గిపోతుందని చెప్పేసి ఆంధ్ర పాలకులు అన్నారో లేదు తెలంగాణ చీకట్లో మగ్గిపోదు అనేక రాష్ట్రాలకి మా రాష్ట్రమే ఒక రోల్ మోడల్గా అయ్యే పరిస్థితి అని చెప్పి ఉచిత కరెంటు 24 గంటలు గట్ట రైతులకు ఇచ్చి మనకి సమ్ టైమ్స్ కరెంట్ పోకుండా అయితే ఉంటుంది ఇది వాస్తవం కాదు చెప్పింది కరెక్టే కానీ నేనేమంటున్నానంటే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా మన మధ్యలో చిచ్చులు పెట్టాలని చూస్తాడు రాజకీయ నాయకుడు ఎప్పటికైనా చిచ్చు పెట్టాలని చూస్తాడు నువ్వు ఉన్న బడ్జెట్ను మొత్తము తీసుకుపోయి నువ్వు అక్కడ తగలబెట్టి ఇవ్వాలను నువ్వు అభివృద్ధి అంటే స్వతహాగా నువ్వు ఒక కంపెనీ పెట్టినావు అనుకోండి కంపెనీ పెట్టి నీ దగ్గర నీ కంపెనీకి లాభాలు వస్తే అది నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఉన్న రాష్ట్రాన్ని 600 కోట్ల అప్పు చేసి ఆ అప్పును మొత్తం అక్కడ తగలబెట్టి ఇవాళ బాహుబలి మోటార్లని తెచ్చినావు కాళేశ్వరంకి అది ఎంతైంది
నువ్వు ఇచ్చింది ఎక్కడ, మళ్ళీ బిహెచ్ఎల్కే అది ఆర్డర్ ఇచ్చినావు 1600 కోట్లు అయితే, మళ్ళీ ఎవడైతే పెట్టుబడిదారి వ్యవస్థ ఎవడైతే ఉన్నాడో ఈ మోటారు బిహెచ్ఎల్కి ఆ కాంట్రాక్టర్ ఎవరిచ్చిను, సమ్ రెడ్డి గారు ఇచ్చిను 1600 కోట్లైన దాన్ని ఈ మోటార్లు హైదరాబాద్ నుంచి తీసుకుపోయి కాళేశ్వరంలో కూకున్న పెట్టడానికి 6000 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసిందండి. ఎవరు ఈ కాంట్రాక్టర్ గారు? అంటే నువ్వు ఎవరిని దోచిపెడుతున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు అభివృద్ధి అంటే అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అని పెట్టి, ఇప్పుడు నా జేబులో లేదనుకో, ఒక 100 రూపాయలు పెట్టి ఒక 1000 రూపాయలు తీసుకొచ్చి మహేంద్ర గారికి నేను తినిపిస్తే అది అభివృద్ధి అయిపోతా? సంపద్ నాయక్ చూడడానికి ఇంత మంచి హీరో లెక్కున్నావు, కాకపోతే నువ్వు కేసీఆర్ అనగానే అపరిచితుడు లెక్క ఎందుకు అయిపోతున్నావు నాకు అర్థమవుతా లేదు. బాధేంది మహేంద్ర గారు? ఇప్పుడు అపరిచితుడు అని కాదు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి. నేను అట్లే మాట్లాడుకుంటా, నేను అంతే ఉంటా. నా అనేక మంది మిత్రులు కూడా రమ్మన్నారు, నిజంగా ఆ పార్టీ నుంచి కూడా మంచి ఆహ్వానం అప్పుడు ఉండేది. ఇంకా నేను ఏమంటున్నానంటే, ఏదైతే దేని గురించి అయితే కొట్లాడినామో అదే కావాలని నేను అంటున్నాను. ఓకే, నువ్వు కమాయించుకో, నేను కమాయించుకొని నేను అంటలేను, కానీ ఇవాళ దానికంటే అప్పు ఒక్కొక్కని పైన ఇవాళ 150,000 రూపాయలు ఉన్నాయండి. రేపటి రోజుల సంపద కూడా అంతే పెరిగింది కదా. సంపద ఏడుంది, చూసుకోవాలి. అది ఎక్కడ పెడుతున్నావు అంటున్నా, ఏమనికి దోచుకోవడం దాచుకోవడం ఎక్కడ? ఒకప్పుడు ఒక భూమి 3 లక్షలకు ఉండే, ఈరోజు 30 లక్షలకు అయింది. ఒక చోట గజం 30,000 అయితే ఉంటే 150,000 అయింది. వాహ్, గొప్ప మాట అన్నారండి సిగ్నేచర్ స్టూడియో సీఈఓ గారు, గొప్ప మాట. ఇవాళ పేదోడు వచ్చి హైదరాబాద్ లో బతికే పరిస్థితి ఉందా? ఒక పేదోడు వచ్చి కనీసం 100 గజాల భూమిని కొనే పరిస్థితి ఉందా? ఒక పేదోడు ఒక మధ్యతరగతోడు వచ్చి మీరు టిఆర్ఎస్ ప్రభుత్వానికి, మీరు నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి మీరు మంచిగా, ఏదేమైనా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఎక్కడికి వెళ్ళిన ఈ పరిస్థితి ఉందంట? రాజధాని అన్నప్పుడు ఖచ్చితంగా ఉండదా? మీకు నేను ఏమంటున్నా అండి, రాజధానికి ఎగ్జాక్ట్లీ రాజధానికి అన్నారు. వరంగల్కి పోయి మీరు కొనగలుగుతారా? ఓన్లీ కరీంనగర్ లో కొనగలుగుతారా? లేకపోతే ఆదిలాబాద్ లో కొనగలుగుతారా? లేకపోతే నిజామాబాద్ లో కొనగలుగుతారా? లేకపోతే ఖమ్మంలో కొనగలుగుతారా? ఇప్పుడు కోట్ల రూపాయల భూమి వాల్యూ పెరిగితే నేను ఒప్పేంది నాకు అర్థం కాలేదు. పేద ప్రజలకు రాని సంక్షేమ పథకాలు నీకు ఎందుకు అంటున్నాడు? 100,000 ఎకరాలు ధరణి అని పెట్టుకొని నువ్వు ఎవడు దొబ్బి తింటాడు? హైదరాబాద్ ఉన్న చుట్టూ భూములు ఎవని ఎవడంత సొత్తి ఎక్కడికి పోతున్నాయి? నువ్వు ధరణి అనుకొని చెప్పుకొని ఇప్పటికీ కోర్టల్లో ఎన్ని ఎన్ని లక్షల కేసులు ఉన్నాయి తెలుసా? ఇవాళ భూమి ఉన్నాడు, భూమి అమ్ముకోలేకపోతాడు. పైన పటారం, లోన లటారం, లాల్బాడే లంబెతుడ ఘర్ మీద ఒట్టి బుర్రా లెక్క చేసి అటువంటి లింగి లెక్క చేస్తే అది కాదు. నాకు తెలిసి మీకు ఆ ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయి కావచ్చు, మీరు ఫేవర్గా క్వశ్చన్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే వాస్తవంగా ఇప్పుడు మీ ఇంట్లో కూడా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదా? ఏడా కళ్యాణ లక్ష్మి పథకం కింద నువ్వు ఎవరికైనా పెళ్లి చేస్తే నీకేమైనా వివక్ష చూపిస్తాడా? రేపు మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే సంపత్ నాయక్ కి అసలు ఇల్లు లేదు కాబట్టి సంపత్ నాయక్ కి తీసేయనని పరిస్థితి ఉందా? పోనీ రైతు బంధు వచ్చినప్పుడు నీకు రావట్లేదా? నీకు నేను చెప్తాను, ఏ పథకాలన్నా కేసీఆర్ వి నీకు రావట్లేదు, నువ్వు అసంతృప్తిగా ఉన్నావు. జనసేన కొత్తగా నేను ఇది చేయబోతున్నా అని ఉంటే మీరు నాతో ఏమన్నా? అద్భుతమైన క్వశ్చన్లు వేసినావు, మంచి సంక్షేమ పథకాల గురించి మాట్లాడింది కాబట్టి. మిషన్ భగీరథ నీళ్ళు నీ ఇంటికి వస్తలేవా అని అడుగుతున్నావు. ఇదే సిగ్నేచర్ స్టూడియోని నువ్వు, నేను, మీ కెమెరామెన్ అందరం పోదాం. ఆ మిషన్ భగీరథ ఉండే పైపు గింత అంతా ఆ పైపులోకి వెళ్ళి వస్తే పట్టుమని దగ్గర దగ్గర 10 బిందెలు కూడా నిండవు. పాయింట్ నెంబర్ 1 క్వశ్చన్ అది మిషన్ భగీరథకి. ఇక మీరు డబుల్ బెడ్రూమ్లో కను కడతనే ఉన్నావా? ఎంత ఇప్పుడు దగ్గర దగ్గర 10 ఏళ్ళ కాడికి ఇంకొక 6-7 నెలలు వస్తే ఎలక్షన్స్ అవుతాయి, కడతనే ఉన్నావా? ఎంతమందికి ఇచ్చినావు? ఎక్కడున్నాయి నువ్వు? ఏడ చేసుకున్నావు ఇలా? నువ్వు ఇంతకుముందు నన్ను కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఉంటా. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఇలా ఉద్యమాలు చేసిన వాడు బిచ్చపోడై రోడ్ల పైన తిరుగుతాడు బ్రదర్. 50 ఏళ్ళు కూడా వచ్చి పిచ్చోళ్ళు తిరుగుతాడు. ఏడ నువ్వు ఎవరిని కాపాడుకున్నావు? ఎవరికి ఇచ్చినావు? ఏదో ఒక 2-3 ముగ్గురిని ఇచ్చినావు, కానీ అదే నిజంగా నువ్వు కొంతమంది ఉద్యమాలు చేసినవైతే అదే టీఆర్ఎస్ లా. నా అనేక మంది మిత్రులు ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, కానీ వాళ్ళ ఫో వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఇప్పుడు రోడ్ల పైన తిరుగుతాను, ఏడున్నాను ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్ కాలేజ్ అని చెప్తున్నా లేవు అని చెప్పినావు. అదే వెలాసిటీ వచ్చింది కదా, మళ్ళీ అక్కడికే వచ్చినావు కదా.
20,000 ఉన్న ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వ హయాంలో ఉన్నాయి 30,000 సంథింగ్ 20 నుంచి 30,000 దాకా 20 నుంచి 30,000 కోట్లు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నది కాళేశ్వరాన్ని. నువ్వు 100,000 కోట్లు కాడికి చేస్తుంది, ఇంకేం చేస్తున్నావు నువ్వు? నువ్వు సంక్షేమ పథకాలు అని చెప్పేసి మళ్ళీ నువ్వు ఎవరికి దోచిపెడుతున్నావు? తెలంగాణ ఉద్యమం చేసింది పెట్టుబడిదారి వ్యవస్థ పైన. అదే పెట్టుబడిదారి వ్యవస్థను నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడున్న విలువైన సంపదను మొత్తం మళ్ళీ నువ్వు ఎవరికి దోచిపెడుతున్నావు? అరే వా సంపద్ నాయక్ గారు, నేనేం అడుగుతున్నా అంటే మీరేం చేశారనేది మొత్తమే డైవర్ట్ అవుతున్నారు. కానీ కేసీఆర్ కమ్మలు పెట్టిండా, సరిగ్గా డిజైన్ చేయలేడు. కేసీఆర్ వాచ్ పెట్టిండా, సెల్లు పనిచేస్తలేదు. కేసీఆర్ భూమిలో ఏమన్నా చేసిండా, అక్కడ చెట్టు పెడితే దానికి నీడ వస్తలే. ఒక జేడీ లక్ష్మీనారాయణ ఇంత ఇంటెలెక్చువల్ పర్సన్ పార్టీలోకి వచ్చి కూర్చుంటే ఆయన అసలు రిటర్న్ ఎందుకు పోయింది? ఫస్ట్ దాని మీద చర్చించిన తర్వాత నా క్వశ్చన్ని ముందుకు తీసుకుపోదా. జేడీ లక్ష్మీనారాయణ గారు అసలు ఎందుకు విభేదించి బయటకు వచ్చారు? అరే అది మీరు జేడీ లక్ష్మీనారాయణ గారిని అడగాలి కానీ నన్ను అడుగుతానంటే మీ పార్టీ క్యాడర్ అన్నప్పుడు నేను ఆయన నేను జనసేన పార్టీకి ఎందుకు వచ్చినానని మీరు నాకు క్వశ్చన్ అడిగిండు. నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన, ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమం చేసింది బరాబర్ చేసిన, ఏ వ్యవస్థ పైన చేసిన, రాజకీయ వ్యవస్థ పైన, రాజకీయ నాయకులు అక్కడ ఆడుతున్న అక్కడున్న రాజకీయ నాయకులు ఇక్కడున్న రాజకీయ నాయకులు గేమ్స్ ఆడితే ఆ గేమ్స్ గురించి చెప్పిన. మీరు నా క్వశ్చన్కి మీరు అర్థం చేసుకోండి. అదే మీరు నన్ను అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పినా. జేడీ లక్ష్మీనారాయణ సంబంధించింది ఇప్పుడు అతను ఎందుకు అన్నం ఎక్కువ తినలే, అతను తక్కువ తిన్నాడు ఎక్కువ తిన్నాడు అంటే నాకెందుకు? అతను ఎట్లా పోయినాడు నాకేం నాకెట్లా తెలుసు అండి? ఇప్పుడు నీ ఇంట్లో మనిషి అన్నం తినకపోతే ఎటన్నా పారిపోతే ఏం చేస్తావు? మర్చిపోతావు? బరాబర్ అన్నం తినకపోతే అన్నం తినమని చెప్పాను. జేడీ లక్ష్మీనారాయణ బయటకు పోయినప్పుడు నీకెందుకు సంబంధం? ఆయనకు చెప్పేంత అవసరం లేదని నేను ఒక మాట చెప్తాను. ఆయనకు చెప్పేంత వ్యక్తులు ఏం కాదు. ఎవరిది రాజకీయం అనేది తండ్రికి కొడుకు ఎప్పుడైనా చెప్పగలడా? నేను ఒకటే మాట చెప్తాను, ఆయనకు చెప్పేంత వ్యక్తులు మేము కాదు. ఎందుకంటే ఎవరు రాజకీయాలు ఉండాలా ఉండద్దా అనేది తనంతటా తన అభిప్రాయాలు అనేది ఉంటాయి. ఇప్పుడు అదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు జనసేన పాజిటివ్గా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ అదే వస్తా అంటున్నారు కదా, మళ్ళీ వస్తా అంటున్నారు కదా. నీకేం తెలియదు మరి, మళ్ళీ పోయింది ఎందుకో తెలియదు, మళ్ళీ వస్తుందని ఎట్లా తెలిసింది? ఎక్కడ వస్తున్నా అంటున్నారు కదా, వస్తున్నారు వస్తున్నా అంటున్నారు దాని గురించి. సరే నా ప్రశ్న ఏంటంటే ఒక అంటే ఇప్పుడు చిన్న పార్టీ అంటే మళ్ళీ నన్ను ఏడుస్తాం నన్ను అంటావు. ఇప్పుడు పార్టీ పెద్దదనిదాం పోనీ, జనసేన పార్టీ బాగా పెద్దదనే అనుకున్నాం అంటే ఏంటంటే, సరే ఇంత చిన్న పార్టీయో ఇంత పెద్ద పార్టీయో ఇంత చిన్న లుసుకులో పుసుకులో ఉంటాయి. ఒక జేడీ లక్ష్మీనారాయణ పోతేనే పూసుకున్నడో చేసుకున్నడో ఉంటాయి. దేశంలో ఇంత ఇంత పెద్ద పథకాలు చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉంటాయి. అంటే ఏదో మీరంటున్నట్టు నల్లలలో ఇంతే నీళ్ళు వస్తాయి, లేకపోతే ఈ పథకాలలో పనాల నోడికి ఆ ఇల్లు ఏళ్ళ తరబడినాడు నుంచి కడతానే ఉన్నాడు. ఇన్ని ఏళ్ళ నాటి తెలంగాణ ఒక 10 సంవత్సరాలు ఓపిక పట్టరాదని అంటున్నారు, దానికి మీరేమంటారు? అరే ఓపిక పట్టలేమంటున్నామా? ఓపికనే పట్టినాం, ఓపిక పట్టినాం, నిజాలను నిర్భయంగా చెప్తున్నాం. మీరు వచ్చేసి ప్రతిది ఒకసారి చూడండి అంటున్నాము. ఇవన్నీ ఆరోపణలు కాదు మహేందర్ గారు. నేనేమంటారు అటువంటిది ఏం లేదు. ఎక్కువ మీరు ఎక్కువ సబర్ చేసిననుకో అది పుల్లిపోయి పుచ్చిపోయి పురుగులు పడతాయండి మహేందర్ గారు. సబర్ కా ఫల్ మీఠా హోతా అని చెప్పిన కదా, అది ఎక్కువసేపు ఉంటే అది పుచ్చిపోయి పురుగులు పట్టి అది దేనికి తినరాకుండా అయిపోతుంది. సో ఇక ఆగనంటావు మరి? ఏది ఆగనంటావు? అరే నేను ఆగదమ్మా ఆగననేది కాదు మహేందర్ గారు, నేనేమొక్కటి అంటున్నాను, మనం ఏదైతే ప్రజల గురించి ప్రజల తరపున మనం మాట్లాడాలనుకున్నామో అదే దాని ప్రకారమే ఉన్నాం, అట్నే ఉన్నాం. సంపద నాయక్ బాగా అనర్గళంగా మాట్లాడుతావు, బాగా స్పీడ్గా మాట్లాడుతావు. ఈ శ్వాస అనేది ఎందుకు ఇట్లా అయింది? ఏమన్నా ఈ మధ్య కాలంలో జరిగిందా, లేకపోతే ఎక్కడన్నా దీని వెనకాల కూడా ఏమైనా స్టోరీ ఉందా? సూసైడ్ చేసుకున్నాను, చనిపోదామనుకున్నాను, ఎన్కౌంటర్ చేస్తామన్నారు. ఎవరు? తెలంగాణ మూమెంట్లో అప్పుడున్న ప్రభుత్వాలు. నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో చాలా అగ్రెసివ్ మూమెంట్స్ చేసేది మేము. నా ఫ్రెండ్ ఒక మిత్రుడు శ్రీశైలం అనేది ఉండేది, తనను మేము ఏం చేసినామంటే లంగ పని చేయలే, మేము దొంగల పని చేయలే, లేకపోతే ఏమైనా బంగారం గుంజుకురాలే, 3.5 కోట్ల గొంతుకై మేము పోరాడుతుంటే ఆ సమయంలో కొంచెం అగ్రెసివ్ ఉద్యమాలు చేసే సమయంలో మమ్మల్ని ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్
పట్టుకున్నది అరెస్ట్ చేసింది కొన్ని కొన్ని పని చేసినాం అంటే అప్పుడు ఫస్ట్ వాడిని పట్టుకొని వాడిని చేస్తా అన్నప్పుడు దాని తర్వాత ఎందుకంటే మా ఇంట్లో నేను పోతే ఒక నలుగురు ఉన్నారు నేను చనిపోతే నలుగురు ఉన్నారు కానీ అప్పటికే నా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయి ఉన్నది వాడు ఒక్కడే కొడుకు ప్రెగ్నెంట్ అయి ఉన్నది మేము లాస్ట్ ఒక మిషన్ చేసేది ఉంది ఒక పని చేసేది ఉంది అప్పుడు అర్ధరాత్రి ఒకసారి తన భార్యను చూసొస్తాను పోయినాడు అటే పోయిండు పోలీసులు తనను పట్టుకున్నారు అరెస్ట్ చేస్తా అని తనని ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పారు అయితే ప్రజలకు నిజం తెలవాలి మేము ఏం మాట్లాడుతున్నాం ఏం చేసినాం ఏందని తెలవాలి అప్పుడు వాడు బతకాలంటే నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ట్యాంక్ బండి పైన మిలియన్ మార్చేసేటప్పుడు అదే ఇప్పుడు ఏదైతే అమరగిరిలో స్థూపం కడుతున్నారో గౌతమ్ బుద్ధుని దగ్గర పాయిజన్ తీసుకున్నాను కానీ అంటే ఎట్లా తెలంగాణ కోసం చచ్చిపోదామన్నా దోస్త్ కోసమా తెలంగాణ గురించి కదా ఇప్పుడు ఈ కేసులు అంటే ఏంది తెలంగాణ గురించి కదా తెలంగాణ గురించి తెలంగాణ పోరాటం గురించి మేము ఏదైతే మేం చేసిన దానో అంటే మహేందర్ గారు కొట్లాడింది ఒకడైతే రాజ్యాధికారం అనుభవిస్తున్నాడు ఒకడు మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే అగ్రెసివ్గా పోయి ఆ రాజకీయ పార్టీలకు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ కీలుబొమ్మలుగా మారుకుని అంటే ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగింది కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కొడుకైనా ఆత్మహత్య చేసుకున్నారా అండి ఎప్పుడైనా ఒక్కడైనా ఆత్మహత్య చేసుకొని ఎప్పుడైనా ఒక్కడైనా పెట్రోల్ దొరికిందా దొరకలేదు నా ఫ్రెండును కాపాడుకోవడానికి ఇదే గవర్నమెంట్ ఉన్నా పనిచేస్తున్న వాళ్ళని నేను అడిగినా నాకు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడేది 8 సంవత్సరాలు నేను అప్పటికి తిరిగినా అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ అయ్యి నన్ను కాపాడండి అయ్యా అంటే నేను ఎప్పుడు ఎవరి దగ్గర నాకు ఆత్మాభిమానం ఎక్కువ నా ఇబ్బంది దగ్గర మనం పేరు లేదనేది ఉన్న కాడు ఉంటాం కేసులు అయినాయి మరి మీరే రెచ్చగొట్టిందిగా ఇది అయింది కదా మీరు వస్తారా బెయిల్ ఇస్తారంటే మాకేం సంబంధం అన్నారు నా ఫ్రెండు నేను కాపాడుకోవడానికి నా ఇంట్లో నలుగురు ఉన్నారు కాబట్టి వాడిని ఎన్కౌంటర్ చేస్తాన్నారు కాబట్టి నేను చస్తే ఆ నలుగురు ఉంటారు కాబట్టి మేము చేసింది మొత్తం బయట ప్రపంచానికి తెలవాలి కాబట్టి ఏముందండి రేపు నిన్ను తీసుకుపోతాడు నిన్ను ఎన్కౌంటర్ చేసి నీ పక్కన 2 గన్నులు వేస్తాడు వీడు నక్సలైట్లని ముద్రేస్తాడు ఏం చేయాలి కాబట్టి బయట సమాజం మొత్తం తెలవాలి ఈ లీడర్లకు మొత్తం తెలవాలని చెప్పేసి అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయింది కానీ నిజంగా పాయిజన్ తీసుకున్నా నిజంగా రవి హీలియస్ హాస్పిటల్ అన్న నమస్తే అన్న మీరు నిజంగా చాలా హెల్ప్ చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోలే అన్న రవి హీలియస్ హాస్పిటల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలే అంటే చాలా ఉన్నాయి బాధలు పడ్డాం శ్మశానాలలో పడ్డాం తినడానికి తిండి ఉండకపోయేది నిజంగా చెప్తున్నాం కదా ఒకటే బైకుల పైన తిరిగేది అవే వేసుకున్న డ్రెస్సునే ఉద్యమం గురించి మేము చేసే మిషన్ గురించి వేసుకున్న డ్రెస్సులోనే మళ్ళా అక్కడ నది పక్కన అక్కడనే తీసేసి ఆరబెట్టి అదే డ్రైవర్ పైన నుండి మళ్ళీ అదంతా చేసినాం బాగా చేసినాం చెప్తున్నాగా అంటే అప్పుడు పాయిజన్ తీసుకోవడం వల్ల ఈ శ్వాస అయితే పాయిజన్ ఎప్పుడైతే తీసుకున్నాడో బుల్లెట్స్ కూడా తగిలినాయి రబ్బర్ బుల్లెట్స్ తెలంగాణ మూమెంట్లో చేసినప్పుడు లంగ్స్కు తాకి అప్పటి నుంచి నాకు మాట్లాడుతుంటే బ్రీతింగ్ నేను కరెక్ట్గా తీసుకోలేను బాధ అనిపిస్తుందా సంపద అమ్మ ఇన్ని చేసినాం కానీ ఇంకా పోరాడే బాధ అనేదని ఇవ్వడం అనిపిస్తూ ఉంటుందా చనిపోయే వరకు ప్రజలకు మంచి చేసుకుంటున్నా పోరాడు బతికిలేడా భగత్ సింగ్ బతికిలేరా ఉన్నారు కదా నన్ను నేను నమ్ముకున్నా ఒక పాటలో చెప్పినట్లు ఉడుకు నీళ్లు మీద పోసుకుంటే ఒల్లి గాలిందా బిడ్డ ఉడుకు బువ్వ పెడితే ఊదుకొని తింటివా బిడ్డ పెట్రోల్ పోసుకొని ఎట్లా గాల్చుకుంటేవి అని అంటే ఒక శ్రీకాంతాచారి సంపద్ నాయక్ అసలు నువ్వు ఇలా చెప్తుంటే నాకు విషం తాగినామని చెప్పేసి ఎవరు గుర్తిస్తారు మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు మిమ్మల్ని అవసరం లేదు ఎట్లా బతుకుతాను కదా అవసరం లేదు చేసుకుంటూ పోతూనే ఉన్నాం
నిజంగా నేను మొన్న 5,000 కోట్ల ఫ్రాడ్ బయటకు తీసిన కదా, అదే కార్పొరేట్ కాలేజీ దగ్గర నేను వాళ్ళతో కుమ్మక్కైతే ఎవ్రీ ఇయర్ నాకు 3 నుంచి 4 కోట్లు వస్తాయి. అంతా అదే చేసుకుంటాను. నాకు తెలుసు నా ఫ్రెండ్స్ ఇప్పటికి పెళ్ళైందా సంపద పర్సనల్ చెప్పాను బ్రదర్, ఎక్కడ చెప్పలే నీకు చెప్పను. తల్లిదండ్రుల నేపథ్యం ఉన్నారు మంచి రైతు బిడ్డలా లేకపోతే రైతు బిడ్డ అంతేనా? బాగా అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చినావు, మరి ఎట్లా ముందుకు ఎట్లా పోదాం అనుకుంటున్నావు? అలా అంటే నేను ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, జాక్ మా వీళ్ళను బాగా నమ్ముతా. అంటే గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళందరూ వాళ్ళ చరిత్ర చూస్తే తెలుస్తుంది. నన్ను నేను నమ్ముకున్నా, ఎదుటి పైన ఆధారపడను. నా కమ్యూనిటీలో కూడా ఎప్పుడైనా చాలామంది రమ్మంటారు, పెద్ద పెద్ద ఆఫీసులు అవసరం లేదు. ఎందుకంటే రేపటి రోజుల్లో ఎక్కడ తలగాల్సి వస్తాయిగా, ఉన్న 3 పూటల తల్లిదండ్రుల దయవల్ల నాకు ఇప్పుడు 3 పూటల మంచిగా దొరుకుతుంది, ఉండడానికి ఇల్లు ఉంది, నేను చేస్తున్న మంచి పనులు. ఇంత అగ్రెసివ్ పాలిటిక్స్ పోతూ ఉంటాయి కదా, ఇంత అగ్రెసివ్ చేసుకుంటూ పోతూ ఉంటాయి కదా, నేను చేసిన మంచి పనులు నన్ను కాపాడుతున్నాయి చెప్తున్నాగా. పక్కనున్నవాడే నీ గోత్ అవుతాడు బ్రదర్, ఎవడో తవ్వడు. నీ పక్కనున్నవాడే గోతి తవ్వుతాడు. నేను పక్కన చంపేసేదాకా తెలియదు. అయినా నాకు ఆ రిస్క్ అంటే ఇష్టం. అలవాటు పడిపోయినా జైలుకి పోయినా, ఉద్యమాలు కేసులు బాగా జరిగినాయి. ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పని నీ ఇంటర్వ్యూ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారితో కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏం నచ్చుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్? నిజాయితీ, ముక్కుసూటి మనిషి, ఇద్దరం ఒకటి. కానీ నిజాయితీ గల ఉన్న వ్యక్తులకి రోజులు లేవు అని అవసరం లేదు. రోజులు లేకపోయినా అవసరం లేదు, నేను గింతే బతుకుతాను. గిట్నే ఉంటాం, అన్న కూడా అంతే ఉంటాడు, మనం కూడా గింతే ఉంటాం. ఇష్టం అది. ఎందుకంటే ఇప్పుడు కొంత కొంతమందికి కొన్ని ఇష్టాలు నన్ను అడుగుతారు ప్రజలు, అంటే ఎందుకు ఇష్టం రా వాళ్ళకి ఇది, ఎందుకంటే ఇష్టం రా అబ్బాయి ఏం చేయమంటాం. వాళ్ళ గురించి మాట్లాడడం ఇష్టం, వాళ్ళ గురించి కొట్లాడడం ఇష్టం, వాళ్ళ గురించి చాలామంది అంటారు. అంటే సంపద నాయక్ నువ్వు తెలివి తక్కువడివి కాబట్టి విషయం రాయను. శ్రీకాంతాచారి తెలివి తక్కువడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలివి గల వాళ్ళంతా కూడా రాజ్యం వెళ్తున్నారు. కరెక్టే, మంచిగానే చెప్పింది లే. తెలివి తక్కువ, ఎందుకంటే నాకు డబ్బు సంపాదించుకోవడం రాదు, నాకు దోచుకోవడం రాదు, నాకు లుచ్చాపనం చేయడం రాదు, ఒకరి కింద బానిసత్వం చేయడం రాదు. నేను ఎందుకు శ్రీకాంతాచారి చనిపోయింది వేరు, నేను పాయిజన్ తాగింది వేరు. నేను తెలంగాణ మూమెంట్లో ఒక సమిత అవ్వాలనుకునే నా ఫ్రెండ్ని అక్కడ ఎన్కౌంటర్ చేయాలి. చర్య ఏదైనా సరే కానీ మన ఆశయం మాత్రం ఒకటే కదా. మరి ఏం చేయాలి? వాడిని అక్కడ చంపుతా అంటున్నారు. నా నలుగురు, అంటే నేను పోయినా నా నలుగురు మిగులుతారు. మేము చేసింది అదే చెప్తున్నాక, మా ఇద్దరిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి పక్కన 2 గన్నులు పెట్టుబడిస్తే వాళ్ళ తెలంగాణ సమాజానికి వీళ్ళు ఏం చేసిండ్రు అనేది ఉండదు కదా. అది తెలవాలని అనుకున్నాం. నేను ఆ రోజు అది తెగించిన కాబట్టి ఇవాళ నేను బతికి ఇవాళ నేను సిగ్నేచర్ స్టూడియోలో ఇట్లా ఇంటర్వ్యూ తీసుకున్నా. లేకపోతే నన్ను కూడా బొంద పెట్టి, వాడిని కూడా బొంద పెట్టి, మా దాంట్లో పైన పూలు గడ్లు మొలిచేది మొక్కలు మొలిచి మాకు 2 దండలు వేసేసి జోహార్ తెలంగాణ మన వీరులకు అనేటం గింజే. మేమేమ చెప్తున్నాగా, మా పైన కేసులైనప్పుడు నా పక్కనున్న ఫ్రెండ్స్ కావచ్చు కానీ ఎవరు మమ్మల్ని ఎవరు ఆల్సారు. అట్లాంటి చేసినాం ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రజల గురించి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. బతికేది ఏమున్నది మహేందర్ గారు, మీ స్టూడియో నుంచి నేను పోయేటప్పుడు పుట్టుకు మంది వస్తే కావచ్చు, లేదు గ్యారంటీ అనేది లేదు. నేను అట్నే ఉంటా, వచ్చినాయి ఛాయిస్లు బాగా వచ్చినాయి రా అంటలేను. ఎందుకంటే పవన్ అన్నతో కూడా మాట్లాడినప్పుడు ఇద్దరం బాగా మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా తను కూడా చిన్నప్పుడు అన్నీ చెప్తూ ఉంటాడు, బాగుంటాం. అన్న నిజంగా గొప్ప వ్యక్తి పవన్ అన్న. సంపద్ నాయక్ నువ్వు పోరాడే పోరాటాలు ఎట్లుంటాయంటే చావు కొరల మధ్యలో ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఒక సామాజిక వర్గాన్ని రీప్రజెంట్ చేస్తూ ఒక అణగారిన వర్గం నుంచి వచ్చిన జాతి బిడ్డవి అని అంటారు, గిరిజన బిడ్డవి అని. ఈ గిరిజన బిడ్డలు ప్రతిసారి అణగారి వర్గాలు అణిగార వర్గాలు అని అంటారు. అసలు 12 రిజర్వ్డ్ స్థానాలు కాన్స్టిట్యూషనే మీకు ఇచ్చింది, 12 మంది ఎమ్మెల్యేలు కొట్లాడడానికి ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అంట. అంటే ఇది నేను ఫ్యాక్ట్గా మాట్లాడితే కొంతమందికి మనసులు నొచ్చుకోవచ్చు కానీ
నేను చెప్తున్నాను కదా. అంటే మీ జాతి బిడ్డలే 12 మంది అక్కడ అసెంబ్లీలో కూర్చోబెడితే ఏం చేస్తున్నారు? అసలు గిరిజన బిడ్డల మీద చూస్తే గత 6 నెలల నుంచి చూస్తేనే 34 మంది మానబంధాలు. దాంట్లో మానబంగాలలో కూడా ఉన్నది చిన్న పసి పిల్లలు. 6 నెలలు 4 నెలలు 10 సంవత్సరాలు కూడా నిండలే. పసి కులాలను అట్లా నుసుమేస్తూ ఉంటే దాంట్లో 10 నుండి 15 అత్యాచారాలు జరిగినాయి. మారు అంటే నేను ఇప్పుడు మా లాంగ్వేజ్లో కూడా చెప్తా, సిగ్గులేని వ్యవస్థ, సిగ్గులేని వ్యవస్థ, జుగప్సాకురమైన వ్యవస్థ, డబ్బులు కమ్ముడుపోతున్న వ్యవస్థ, ఇదంతా మా గిరిజన జాతిలో ఉన్నది. 12 మంది ఎమ్మెల్యే అని చెప్పి నా ఆడబిడ్డల పైన మా ఊళ్ళ పైన దాడులు జరిగితే ఒక్క సన్నాసి కూడా గొంతెత్తని సన్నాసి అబ్బే తాను ఏక్ వాత్సదా కీదే కే సింగరేని కానియా అవుడా అత్ర లడాయి జరిగితే సదా ఏ కునియా ఏక్ వాత్ కీదే కే వీళ్ళకి ఇంకా ఏం కావాలండి? ఇదే రిజర్వేషన్ ప్రతిఫలాలు పొంది వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యి ఇక్కడ బాగా లక్షల కోట్లు కొన్ని 100 కోట్లు సంపాదించుకొని, నేను ఇవ్వడు నేను అంటలేను, సంపాదించుకొని మళ్ళీ వాళ్ళకంటే సీట్లు కావాలి. కానీ పదవులు నిజంగా మానబంధాలు పసికూనాలు చేస్తా ఉంటే అంత పెద్ద అంటే నేను చెప్తున్నా అక్కడికే వస్తున్నా. మళ్ళీ వీళ్ళకి ఏం కావాలి? అదే ఉస్మానియా విద్యార్థులను వాడుకొని సోకాల్డ్ సన్నాసులు, సోకాల్డ్ దద్దమ్మలు, అదే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలను వాడుకొని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారని ముసుగులో పోయి అదే రాజకీయ పార్టీల దగ్గర ఇవాళ టికెట్లు తెచ్చుకుని వీడిక్కడే రిజర్వేషన్లో ఉద్యోగం పొందుతాడు, డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ రాజకీయంలోకి వస్తాడు, మళ్ళీ అక్కడే డబ్బులు సంపాదిస్తాడు. వాడే బతకాలి కానీ ఇవాళ కొంతమంది పెద్ద పెద్ద స్థాయిలు ఉన్నారండి. ఇవాళ ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగింది కదా, చాలా ఒక 10 మంది గిరిజన విద్యార్థులను లేకపోతే 20 మంది వాళ్ళను నువ్వెందుకు దగ్గర తీసుకో, ఉండవు? వీడు మాత్రం ఉద్యమం పేరుతో నువ్వు వాని దగ్గరకు వస్తావు, వాని ప్రతిఫలాలు మొత్తం నువ్వు తీసుకుంటావు, మళ్ళీ నీకే సీట్ కావాలంటావు. పోనీ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని గిరిజనుల పైన నువ్వు గిరిజనులకు క్వశ్చన్ అడిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మొన్నటికి మొన్న ఆదిలాబాద్లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గిరిజనులను విచక్షణ రహితం కొడుతున్నావు. ఎప్పుడైనా మీరు మాట్లాడినరా? పోనీ అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎప్పుడైనా మాట్లాడినరా? ఉద్యమం మొత్తం చల్లబడ్డ తర్వాత పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, నేనేమంటా అరే మాట్లాడాలి కదా, నేనేమంటున్నా అంటే మోరల్ సపోర్ట్ ఇవ్వాలి కదా. నీ జాతి పైన నువ్వు ఏ జాతితో ఇవ్వాలి, నువ్వు ఏ జాతి పేరు చెప్పుకొని నువ్వు ఇవ్వాలి ఎమ్మెల్యే అయినావు, గిరిజన జాతి రిజర్వేషన్ పైనే కదా. మరి నీ జాతి పైన అన్యాయం జరుగుతున్నప్పుడు, నీ జాతి పైన దాడులు జరుగుతున్నప్పుడు ఒక సన్నాసి బుద్ధిలో ఉన్నాడు నువ్వు మాట్లాడడానికి లేదా? ఇవాళ ఆ పాప చనిపోతే అక్కడ ఎవరైనా చనిపోతే ఎవడైనా మాట్లాడుతుంటా? ఆ కేసుకి ఇష్ట ఎక్కువ హైప్ వచ్చి ఫోకస్ వచ్చిన తర్వాత ఒక 50,000 తెచ్చి, ఒక 20,000, ఒక 50,000 తెచ్చి పక్కన కూర్చోబెట్టి ఒక 2 బాధపడినట్టు ఇట్లా వెళ్తారు. మళ్ళీ మోహన్ అంటే నీకు ఇట్లా పెట్టుకొని ఒక 50,000 ఇచ్చి అటువంటి సన్నాసులను ఇవాళ మేము ఎన్నుకునేది. అదే చెప్తున్న గిరిజన ప్రజలారా ఆలోచించండి, గిరిజనుల కంటే లంబాడి బిడ్డలకు నాయకుల కంటే ప్రశ్నించే తత్వం ఎక్కువన్నది. ఒక్కొక్కడిని రోడ్లపైన ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాడు తప్పు చేస్తేనేమో తప్పు చేసిండనండి, రైట్ చేసిండంటే రైట్ చేసిండని చెప్పండి. వాడు ఎన్ని డబ్బులు సంపాదించుకోవడం పెద్ద అంటే నా ఉద్దేశం ఏంటంటే, సంపత్ నాయక్ నీకు తెలివి లేదు, పని పాట లేదు కాబట్టి ఆడబిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు అక్కడ ఉండాలి. నీకు పని ఉంటే కదా, పని లేదు కాబట్టి ఆడబిడ్డ కోసం పోరాడుతున్నావు. అంటే వీళ్ళంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ రైట్స్ని ఫాలో అవుతూ పోలీస్ స్టేషన్ ఉన్నాయి కదా, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా, సంపత్ నాయక్ ఏం పన్నాడా? అవును, వాళ్ళు ప్రజా వ్యవస్థను కాన్స్టిట్యూషన్ బాగా ఫాలో అవుతున్నారు. దేంట్లో ఫాలో అవుతున్నారంటే కాంట్రాక్టులు తెచ్చుకోవడంలో, కోట్ల రూపాయలు దండుకోవడంలో, లేకపోతే గిరిజన బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళను వాడుకోవడంలో, లేకపోతే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని దాన్ని వాడుకొని చట్టసభలలో మాట్లాడమని మీరు బానిసలు కాదురా, మీరు ఓట్లేస్తే మీరు పాలకులు అవుతారా అని చెప్పి పాపం ఆ పెద్ద మనిషి ఆ రోజు చెప్పిన దానికి వీళ్ళు ఇవాళ మొత్తం ఏం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. నీ జాతి పైన నీకు దాడి జరిగితే ఎక్కడా మహేశ్వరంలా మహేశ్వరమ్మ దాడి జరిగితే మాట్లాడని సన్నాసులు వీళ్ళు, వీళ్ళకి ఎమ్మెల్యే పదవులు, మన మంత్రుల పదవులు.
సంపద్ నాయక్ యాక్చువల్లీ మీ ఆడ మన బంజారాబిడ్డల ఆడబిడ్డలను చూస్తే ఒక ఫ్యాషన్ డిజైనర్ కూడా ఎయ్యనంత అందమైన డ్రెస్సులను వేస్తారు వాళ్ళ ట్రెడిషన్ కానీ వాళ్ళ కల్చర్ కానీ. కానీ బాగా బాధ కల్పించే విషయమో మరి ఆ ట్రెడిషన్ ఏంటో మీరే చెప్పాలా? పెద్ద పెద్ద నాయకులు రాగానే పెద్ద పెద్ద లీడర్ రాగానే గంగరేదులాగానో మరి ఇంకేదో ఇట్లా అంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ ప్లీజ్ ప్లీజ్ అంటే గంగరేదుని బాగా రెడీ చేసి పెద్ద నాయకుడి దగ్గర లేకపోతే ఏదన్నా ఓ సంక్రాంతికో దేనికో చేపిస్తారు. ఈయన ఇంత అందంగా రెడీ చేసి గాఢ డాన్స్ చేపించుడు ఏంది సంపద్ నాయక్? నాకు ఏమర్థం? ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్. ఆత్మగౌరవం అనేది మా బిడ్డలకు లేదు, మాకు సిగ్గు లేదు. ఆత్మగౌరవం అంటే వాళ్ళకే ఉన్నాయి ఉన్నత వర్గాలకి, ఆత్మగౌరవం మాకు లేదు. అందుకనే మా బిడ్డలను తీసుకుపోయి ఏం చేపిస్తారు? నృత్యాలు చేపిస్తారు. ఆడించేవాడు కన్నా ఉండాలా, ఆడేటోళ్ళ కన్నా ఆడిపించేటోళ్ళ కన్నా ఉండాలా? ఇప్పుడు ఏం చేస్తాం? నువ్వు నిజంగా ఇది కాదురా బిడ్డ, నువ్వు ఇట్లా రాజ్యాధికారం వైపు పో, లేకపోతే ఇట్లా నువ్వు చదువుకో, నువ్వు ఇట్లా చేసుకో అంటున్నావు, అది పద్ధతి. అంటే ఆడిడు అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగితే బాగా పోరాడిరు బాగానే ఉంది. ఏకంగా మీ కల్చర్నే తీసుకుపోయి ఒకటి దగ్గర తాకట్టు పెడుతున్నప్పుడు డెఫినెట్గా దీనిపైన ఈ విషయం పైన కూడా అనేక స్టేజ్ల పైన కూడా మాట్లాడాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే 70 లక్షల మంది జనాభా దగ్గర దగ్గర ఉన్నారు, మీ ఆడబిడ్డలంతా కూడా అక్కడికి పోయి ఆడతా అంటే అంత అనేది మీరు సరే ఏదేమైనా సరే ఇగో ఇది కాంట్రవర్సీ కోసం అడగను లేకపోతే వ్యూస్ కోసం అడుగుతలే. ఖచ్చితంగా మన ఆడబిడ్డ ఇప్పుడు నేను కరెక్ట్గా వస్తా పాయింట్కి. నీ ఆడబిడ్డను, నా ఆడబిడ్డను, మా అమ్మను, మీ అమ్మను, మీ అక్కను, మా అక్కను ఆడ ఆడితే భయంచోదు, ఏం చేస్తారు చెప్పండి? మేము అదే చెప్తున్నామండి. నేనేమంటున్నా అండి, ఈ ఈ నిమ్నజాతి వర్గాలకు కావచ్చు, ఎనగారిన వర్గాలకు కావచ్చు ఆత్మాభిమానం అనేది లేదు. నిజంగా ఉన్నత వర్గాల స్త్రీలు ఎప్పుడైనా వచ్చి ఆడినాయా? ఎప్పుడైనా వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోయినా? ఆ సంస్కృతి లేదు. కానీ ఎందుకంటే వీళ్ళను రాజకీయంగా వాడుకునే ఒక ఒక కోణంలో వాడుకుంటున్నారు తప్పిస్తే, కానీ దాని తర్వాత వాళ్ళు వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా లేడు. కానీ నేను ఏమంటున్నానంటే ఫైనల్గా ఈ మా జాతికి సంబంధించిన మీరు కొన్ని క్వశ్చన్స్ వేసింది కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, సో కాల్డ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ల ముసుగులలో కోట్ల రూపాయలు కమాయించుకొని మళ్ళీ దాన్ని ఓట్ల రూపంలో కొనుక్కోవడానికి వస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. అటువంటి వాళ్ళని మీరు గుర్తించండి. అటువంటి వాళ్ళను గత 4 ఏళ్ల క్రితం వాళ్ళు ఎలక్షన్స్లలో వచ్చినప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చిందో అడగండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో అది కూడా అడగండి. ఎవరు సంపద్ నాయక్ అంతో ఇంతో మీ కల్చర్ ఇంకా బతుకుంది అని చెప్తే, సేవాలాల్ మహారాజ్ అనే ఒక కాలగమనంలో ఆయన పేరు అనేది ఒకటి లిఖితపూర్వకంగా ఒక చరిత్ర అనేది లేకపోయి ఉంటే ఈరోజు ఆ జాతి ఉంటుండేనో ఉండకపోతుండేనో తెలియదు. కానీ అంతటి పెద్ద కల్చర్ని కాపాడుతుంది అని అంటే ఈ ఆడబిడ్డల డ్రెస్, ఆ కల్చర్. ఖచ్చితంగా ఈ 12 మంది నాయకులు, ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా మీరు గుణపాఠం చెప్పాలని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ థ్యాంక్ యూ మహేందర్ గారు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఇంత పెద్ద కల్చర్, మాకు ఒక ప్రత్యేకమైన లిపి ఉంటుంది, మాకు ఒక ప్రత్యేకమైన వేషధారణ ఉంటుంది, మాకు ఒక ప్రత్యేక మా వంటకాలు కూడా అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి, మేము కాదంటలేము. కానీ ఇవాళ ఈ కల్చర్ బతుకుతుందంటే మొత్తం మా తల్లిదండ్రులు, మా వాళ్ళ పెద్దల ద్వారానే డెఫినెట్ నేను అనుకుంటున్నాను. కానీ మన పెళ్లిళ్ళలో మేము వేసుకుంటాం డాన్స్, అది బాగుంటుంది. మా కల్చరల్ ఈవెంట్లు వేసుకుంటాం, కానీ రాజకీయంగా వాడుకోవడానికి కొంతమంది సన్నాసులు ఏం తీసుకొని పోతున్నారు అంటే దాన్ని వాడుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఇక కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ జీవనాభివృద్ధికి కూడా అట్లున్నదని చెప్పేసి ఇప్పుడు అట్లా కూడా అవుతుంది, సొసైటీ మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. కొంతమంది వాళ్ళు కూడా ఇది చెప్తున్నారు. అంటే బేసిక్గా మీ జాతి చాలా పౌరుషం గలది అని అంటారు. అంటే మీ నాయకుడు కూడా భీమ్లా నాయక్ అనే పేరు తీసుకొని వచ్చి అదే పౌరుషాన్ని కనబరిచారు. ఎగ్జాక్ట్లీ. నిజంగా పవన్ అన్నకు నేను అన్న ఎప్పుడు నేను నీకు ప్రత్యేకంగా ఎప్పుడు మనం ఎన్నిసార్లు కలిసిన చెప్పుకోలే, ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను నీకు ప్రత్యేక ధన్యవాదాలన్న, పూర్తి నమస్కారాలు పెడుతున్నాను. హ్యాపీగా సుగాలి ప్రీతి గురించి ఆ బిడ్డ పైన మీరు మాట్లాడిండు, చైత్ర అనే ఆడపిల్ల మన మన గిరిజన బిడ్డకు తన గురించి కూడా మీరు మాట్లాడిండు, ఆదిలాబాద్లో వాటర్ ఫెసిలిటీ లేకపోతే అక్కడ కూడా మీరు ఉన్నారు, అంతేందుకు వకీల్ సాబ్లో కూడా ముగ్గురు మూడు క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ ఆదిలాబాద్ బిడ్డ ఊట్నూరు అక్కడ ఆది దాన్ని కూడా అంటే ఆ క్యారెక్టర్ కూడా పెట్టిండు. ఇక దాని తర్వాత భీమ్లా నాయకుని పెట్టుకోండి. డెఫినెట్లీ నీకు గిరిజన సమాజం, గిరిజన జాతి మొత్తం నీకు గుర్తుపెట్టుకుంటారన్నా, నాకు కూడా మంచి అవకాశం ఇచ్చిండు, బరాబర్ చెప్తున్నాను. మీరు ఏదైతే అనుకున్నారో ఆశయం, ఆ ఆశయాన్ని కొనసాగిస్తాను.
థ్యాంక్ యూ మహేందర్ గారు, మంచి క్వశ్చన్. అంటే మీ స్టూడియో ద్వారా నేను ఎప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు అయినా కానీ ఎప్పుడు నేను అన్నకి ఎప్పుడు ఇది ఇవ్వలేదు డెఫినెట్గా. అనే పవన్ అన్న ఏంటిదంటే తన సినిమాలలో కావచ్చు పేద బిడ్డల గురించి బాగా ఆలోచిస్తాడు, బడుగు బలహీన వర్గాల గురించి బాగా ఆలోచిస్తాడు. తను ఇటువంటి బాగా చేసుకుంటూ పోతే అందుకనే కదండి తనకు ఎక్కువ లవ్ చేసేది కూడా వాస్తవం చాలా మంది ఉంటారు. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో అన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా అంత పెద్ద పవర్ స్టార్ అయిందంటే అసలు మామూలు విషయంగా. జస్ట్ ఎగ్జాక్ట్ ఏదో వేల కోట్లు సంపాదించిన సినిమాలు కూడా కాదు, ఆయనే చాలాసార్లు ఆయన వేదికల్లో చెప్పాడు. బట్ అంత ఆదరణ అనేది కేవలం ఒక పవర్ స్టార్కే దక్కింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇక్కడ ఏ కమ్యూనిటీనో తక్కువ చేస్తున్నామో, ఏ కమ్యూనిటీనో పెద్ద, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ బిగినింగ్గా నేను మీకు చెప్పిన అంటే పెద్ద అంటే మీ అగ్రకులంలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్పాను వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. అట్ ది సేమ్ టైం వీళ్ళు కూడా రాలి, అందరం మనం కలిసి మన సమాజాన్ని మన సొసైటీని బాగుపరచాలి. అంతే పోరాడుకుంటూ పోరాడుకుంటూ జీవితాన్ని బాగానే కొనసాగించావు, కానీ ఫైనల్గా రాజకీయ ఆశయం ఏమిటి సంపద్ నాయక్ అంటే ఏం చెప్తావు? చనిపోయేటప్పుడు మినిమం 100,000 మంది అయినా రావాలనుకుంటున్నాను. దీనికంటే ఇంకా గొప్పది నా పాడే మోయడానికి సంపద్ నాయక్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సంపద్ నాయక్ ఇక నేను నీకు ఎట్లా చెప్పాలంటే 100 మంది డాక్టర్ల కన్నా కూడా 10 రోగాలు వచ్చి వాడు స్వయంగా వాడు వైద్యాన్ని వాడే నేర్చేసుకుంటాడంట గాయాలైనప్పుడు. అట్లాంటి అనుభవం కలిగిన నిన్ను ఫైనల్గా ఒక మాట అడుగుతానే, తెలుగు రాష్ట్ర ప్రజలకి, యంగ్స్టర్స్కి, రాజకీయంలోకి రావాలనుకున్న వాళ్ళకి రాజకీయం సాధ్యమా అసాధ్యం ఒకటైతే రాజకీయం ఎంత ఈజీ ఎంత టఫ్ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తా? తెలుగు రాష్ట్ర ప్రజలారా, నేను మీ సంపద నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా, OUJSC ప్రెసిడెంట్గా ఉన్నాను. యువత అనేది రావాలి, మాట్లాడాలి, తప్పును తప్పు అనాలి, నిజాన్ని నిర్భయంగా తీసుకురావాలి. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఇంత పెద్ద ఉద్యమం జరిగిన ఇవాళ భగత్ సింగ్ని, సుభాష్ చంద్రబోస్ని ఎందుకు ప్రతీకగా తీసుకుంటాం? వాళ్ళు చనిపోయారు, వాళ్ళ దేహాలు కాలబడినాయి, వాళ్ళ దేహాలు కుళ్ళి కృషించిపోయినాయి, వాళ్ళ దేహాలు కాల్చబడ్డాయి కావచ్చు, కానీ వాళ్ళు ఇప్పటికీ ప్రజల గుండెలల్లో, ఇవాళ నా గుండెలల్లో కూడా ఇవాళ బతికి ఉన్నారు. వాళ్ళ మాటలు చెప్పుకుంటుంటే ఒక్కొక్క ఇన్స్పిరేషన్ గింతే ఉంటుంది. అందుకని చెప్తున్నా యువతతోనే భారతదేశంలో యువశక్తి బాగుంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా యువశక్తి ఉంది. మీ చరిత్రను మీరే మార్చుకోండి, మీ తలరాతలను మీరే మార్చుకోండి. ఏదైతే వాడు అడగడానికి రాజకీయ నాయకుడు 2,000 కోట్ల రూపాయలకైనా మీ జీవితం మొత్తం మీరు ఇస్తున్నది, వాడిచ్చే బీరు బిర్యానీకా మీరు ఇచ్చేది, వాడిచ్చే రేషన్కా, లేకపోతే వాడిచ్చే పథకాలు ఏమి ఇస్తుండు, వాడిచ్చే పెన్షన్ కా? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే ఎవరైతే ఎలక్షన్స్లలో నిలబడరు, తప్పు చేస్తే గల్లా పట్టుకొని లాగి, గల్లా పట్టుకొని లాగి రోడ్డు పైన కొట్టే అంత ధైర్యం నా యువకులలో ఉంది. బరాబర్ వాళ్ళు రాజకీయాలను రావాలి, అడగాలి. నా వైరా ప్రజలకు కూడా ఇవాళ నేను ఇదే చెప్పదలుచుకున్నాను. నీ సిగ్నేచర్ స్టూడియో నుంచి బరాబర్ నిక్షిప్తుగా అడుగుతాం, పక్క అడుగుతాం. నేను ఇప్పుడు నా నియోజకవర్గానికి నేను పోతున్నాగా, నా దగ్గర నాకు ఒక్క ఆస్తి లేదు, అక్కడ నాకు ఒక్క ఆస్తి కూడా వద్దు, ఒక్క ఆస్తి లేదు. అక్కడ ఏ ఎమ్మెల్యేనా లోకల్ కాంట్రాక్ట్లో అవన్నీ బాగా చేస్తున్నాను, డాటా మొత్తం నేను తీసేసుకున్నాం, బరాబర్ చెప్తాం, ప్రజా కోట్లలో లాగుతాం, ప్రజాక్షేత్రంలో లాగుతాం, అన్నిటిని అడుగుతాం. కానీ యువత మాత్రం రాజకీయాలకు రావాల్సిందే, అడగాల్సిందే. ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు, దీన్ని మొత్తం బంగారు భవిష్యత్తు కూడా ఉన్నది కూడా ఈ యువ నాయకులకి. కాబట్టి వాళ్ళు రావాలి, మాట్లాడాలి. అది జనసేనతో కూడా సాధ్యమైంది. ఖద్దరు చొక్కాలు వేసుకొని ఫార్చునర్ లాంటి బండి పెట్టుకొని బ్యాగ్లో 10 కోట్లు పెట్టుకొని టికెట్ కోసం ప్రయత్నిస్తున్న నాయకులు లాంటి లీడర్లకి ఏం చెప్తాం? ఏం చెప్తాం? రాజకీయాలు అంటే వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది, దోచుకోవడం అనేది వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ అట్నే అయ్యండు వాళ్ళ నిజంగా అదే ఉస్మానియా బిడ్డలు అనేక మంది విద్యార్థులు ఇవాళ రోడ్లపైనే తిరుగుతున్నారు కదా. ఇవాళ అయిన నాయకులు ఒక్కసారి నువ్వు పిలిపించుకున్నారో ఏం చేస్తున్నారో ఏందని ఎవడు అడిగేటోళ్ళు లేడు. వాంటి వాడే కమాయించుకొని మహేందర్ గారు నీ జీవితంలో మీరు ఎంత తింటారండి, ఏం తింటారు చెప్పు? రోజైతే మూడు పిల్లలు తప్పించి ఇంకేం తినక 100 కోట్లు మీరు చచ్చిపోయినప్పుడు మీ బొందపై నేను రావు కదండి. నేను అదే చెప్తున్నాను, ఇవాళ చాలా మందికి అయింది జోకుడు గాలు తయారైంది, చెంచాల యుగం నడుస్తుంది ఇవాళ. ఇవాళ చెంచాల యుగం నడుస్తుంది.
ఇవాళ నేను పొగుడుతనేమో నువ్వు గొప్పోడు అనేది. అందుకనే చెప్తాం దీని అన్నిటికీ మూలం డెఫినెట్గా చెప్తున్నాం జనసేన అనేది ఒక మెడిసిన్ అయితే అనుకుంటున్నాం. అటువంటి వాళ్ళు రావాలి. అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ఎవరైతే ఈ కబ్జా కౌర్లు అనేటి వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా అలాంటి ఆశయాలన్నీ కూడా సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను సంపత్ నాయక్. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియో మోటో ఏందని అంటే జై జవాన్ జై కిసాన్ అని. మీరు నా ఇంటర్వ్యూలో ఫైనల్గా 3 సార్లు జై జవాన్ జై కిసాన్ అంటే నేను నా ఇంటర్వ్యూని ముగిస్తాను. డెఫినెట్లీ ఫస్ట్ టైం మంచి మంచి క్వశ్చన్స్ మంచి టాపిక్ యాక్చువల్గా అసైంది ఎవరు అడిగని దానికి యాక్చువల్గా నేను కూడా ఎవరికి చెప్పలేదు. ఇవన్నీ మీ సిగ్నేచర్ స్టూడియో కూడా నేను చూస్తున్నాను. మంచి అనతి కాలంలో మీరు కూడా యంగ్ అండ్ డైనమిక్, మీలాంటి వాళ్ళకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టారని కూడా విన్నాను. డెఫినెట్లీ మా సపోర్ట్ కూడా ఉంటుంది మహేందర్ గారు. డెఫినెట్లీ మీ ఛానల్ కావచ్చు కానీ మీ బిజినెస్ కానీ మంచిగా జరగాలని, మా లాంటి యంగ్ పీపుల్ మా లాంటి యంగ్ వాయిస్ ఎప్పటికీ మీకు తోడుగా ఉంటుందని. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, వందే మాతరం, జై హింద్, జై హింద్.